చేస్తారు. తర్వాత మీరు పాట పాడండి అమ్మ, ప్రార్థన చేయండి అమ్మా. మహోన్నతుడువైన తండ్రి, మహాగణుడా, ఘనమైన దేవ, గొప్ప తండ్రి, శక్తిమంతుడా, జీవాధిపతి, నీ బంగారు పాదములకు లెక్కలేనన్ని వందనాలు, స్తుతి, స్తోత్రములు, ప్రణతులు, వినతులు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. ఈ దినము కూడా మమ్మల్ని అందరినీ ప్రేమించి ఉదయకాలం నుండి ఈ సాయంకాలం వరకు ప్రభువా నీకు వందనాలు నాయన. మీ చల్లని రెక్కల చాటును భద్రపరిచి మరలా ఈ దినములో జూమ్ మీటింగ్ లో పాల్గొనే కృపా భాగ్యమును మాకెల్లరికి మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు నాయన. మాకంటే ముందుగా చిన్న బిడ్డలైన వారి ప్రోగ్రామ్ ను ఎంతో ఘనమైన రీతిలో నీ నామమునకు మహిమకరముగా బిడ్డలు అనేక విషయములు నేర్చుకునేటట్లు మీరు జరిగించిన పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు స్తోత్రము నాయన. ఈ జూమ్ మీటింగ్ లో కూడా ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించండి. ప్రతి విషయంలో మీ కృపా సహాయతను అనుగ్రహించండి నాయన. చెప్పుచున్న బిడ్డలను నాయన, అందించుచున్న వారిని, వినుచున్న వారిని మీరు మరుగుపరుచుకుని తండ్రి సహాయం చేయండి. ప్రతి ఒక్క విషయము అందరూ నేర్చుకుని నాయన నీ నామ మహిమార్థమై ఈ భూమి మీద జీవించగలిగినట్లు సహాయం చేయమని వందనాలు స్తోత్రములు ప్రభు. ఈ జూమ్ మీటింగ్ ను బట్టి అనేకులు ఆధ్యాత్మికంగా బలపడినట్లు మీరు మీలో నా తండ్రి స్థిరులై మీరు ఆకడికి సిద్ధపడే కృపాభాగ్యం అనుగ్రహించమని వందనాలు. మరి ముఖ్యంగా జూమ్ మీటింగ్ ని ప్రారంభం చేసి ఆ నాటి నుండి లాక్డౌన్ ఫస్ట్ నుండి ఇప్పటి వరకు నడిపిస్తున్న మీ దైవదాసులు నాయన, మా సహోదరుని షాలెం ఇశ్రాయేల్ అయ్య గారిని ఇప్పటి వరకు మీరు కాపాడినందుకు వందనాలు. ఇంకను మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చి ప్రభువా నీకు వందనాలు. నీ పనిలో బహుబలముగా మీరు వాడుకుని మహిమను పొందుకునమని నాయన. దినదినము అనేక కుటుంబాలు అనేక ప్రాంతంలో నుండి ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనే కృపా భాగ్యం అనుగ్రహించి మహిమను పొందుకునమని ఈ జూమ్ మీటింగ్ ద్వారా బలమైన అద్భుతమైన సాక్ష్యం మహిమకరమైన రీతిలో మీరే వెలుగులోనికి తీసుకుని వచ్చి మహిమను పొందుకునమని ఈ దిన కార్యక్రమమును దయగలిగిన మీ హస్తంలో పెట్టుకునిచ్చు మహోన్నతుడు మహాగణుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చు నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ అమ్మా, థాంక్ యూ సో మచ్. సుదర్శన్ రాజు గారు ఒక మొన్న పాడిన పాటే పాడండి సార్. సుదర్శన్ గారు లైన్ లో ఉన్నారా? ఓకే, ఆనంద్ గారు ప్రైజ్ లాడండి. ఒకసారి ఆ ఏడు సంఘాల పాట ఒకసారి పాడండి సార్, ప్రైజ్ లాడండి. అలాగే సార్, పాడండి. తర్వాత సరోజాడు వస్తే అప్పుడు మళ్ళీ పాడదాం. అలాగే. ఓకే సార్. ఆ పెర్గము కరెక్ట్ చేశారా? చేసుకున్నాను. వండర్ఫుల్. ఓకే అండి. సంగమా క్రైస్తవ సంగమా, ఎటువైపు నీ పయనం, ఏది నీ గమ్యం? సంగమా క్రైస్తవ సంగమా, ఎటువైపు నీ పయనం, ఏది నీ గమ్యం? రాబోగుచున్నాడు నీ ప్రియుడు యేసు, విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు. రాబోగుచున్నాడు నీ ప్రియుడు యేసు, విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు. మేల్కొనుమా, ఆలకించుమా, కైకొనుమా, విధేయత చూపుమా. మేల్కొనుమా, ఆలకించుమా, కైకొనుమా, విధేయత చూపుమా. మొదటి ప్రేమను వదిలిన ఎఫెసులా, పడిపోకుమా నా సంగమా. మొదటి ప్రేమను వదిలిన ఎఫెసులా, పడిపోకుమా నా సంగమా. మారు మనసును కలిగి ఉండుమా, జీవ వృక్ష ఫలములు పొందుమా. మారు మనస్సును కలిగి ఉండుమా, జీవ వృక్ష ఫలములు పొందుమా.
మేల్కొనుమా ఆలకించుమా దయకొనుమా విధేయత చూపుమా శోధనలైనా శ్రమలైనను స్మరణలాచరలోకెళ్ళినా శోధనలైనా శ్రమలైనను స్మరణలాచరలోకెళ్ళినా మరణము వరకు నమ్మకముంచి జీవ కిరీటమును పొందుమా మరణము వరకు నమ్మకముంచి జీవ కిరీటమును పొందుమా మేల్కొనుమా చెడ్డ బోధలను అనుసరించిన వారి వలె పెర్గములో నీవు ఉండకుమా చెడ్డ బోధలను అనుసరించిన వారి వలె పెర్గములో నీవు ఉండకుమా మనసు మార్చుకొని మన్నాను భుజించు క్రొత్త పేరును కలిగి ఉండుమా మనసు మార్చుకొని మన్నాను భుజించు క్రొత్త పేరును కలిగి ఉండుమా మేల్కొనుమా అబద్ధ ప్రవక్తలకు చోటు నీచిన ఉయతైరలా నీ ఉండకుమా అబద్ధ ప్రవక్తలకు చోటు నీచిన ఉయతైరలా నీ ఉండకుమా కలిగిన దానిని పట్టుకొనుమా వేగువ చుక్కను పొందుమా కలిగిన దానిని పట్టుకొనుమా వేకువ చుక్కను పొందుమా మేల్కొనుమా పేరుకు మాత్రమే జీవిస్తూ సర్దీసులా మృతుడవ్వకుమా పేరుకు మాత్రమే జీవిస్తూ సర్దీసులా మృతుడవ్వకుమా జీవ వాక్యమును గైకొనుచు జీవ గ్రంథములు పేరు పొందుమా జీవ వాక్యమును గైకొనుచు జీవ గ్రంథములు పేరు పొందుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విధేయత చూపుమా ఓర్పును కలిగి వాక్యము గైకొను ఫిలదెల్ఫియలా నీ ఉండుమా ఓర్పును కలిగి వాక్యము గైకొను ఫిలదెల్ఫియలా నీ ఉండుమా కలిగిన కిరీటమును నీవు గట్టిగాను పట్టుకొనుమా కలిగిన కిరీటమును నీవు గట్టిగాను పట్టుకొనుమా మేల్కొనుమా ఉమ్మి వేయబడుల వదోకియలనులు వెచ్చగా నీ ఉండకుమా ఉమ్మి వేయబడుల వదోకియలనులు వెచ్చగా నీ ఉండకుమా స్వరము విని తలుపులు తెరచి ఆయనతో భుజించుమా స్వరము విని తలుపులు తెరచి ఆయనతో భుజించుమా మేల్కొనుమా ఆలకించుమా దైకొనుమా విధేయత చూపుమా మేల్కొనుమా ఆలకించుమా దైకొనుమా విధేయత చూపుమా సంగమా క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం సంగమా క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం
ప్రభువుచున్నాడు నీ ప్రియుడు యేసు నిచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు ప్రభువుచున్నాడు నీ ప్రియుడు యేసు నిచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు నేర్పొనుమా ఆలకించుమా కైకొనుమా విధేయత చూపుమా మేల్కొనుమా ఆలకించుమా కైకొనుమా విధేయత చూపుమా సంగమా క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం హల్లెలూయా వండర్ఫుల్ అండి మరి ఆ పాత పాటను కూడా మరోసారి జ్ఞాపకం చేద్దాం కీర్తన 23 కీర్తన ఉంది ఏమండి ఓకే పాడండి సార్ 23 కీర్తన సార్ తోడయ్యుందు తోడయ్యుందు అదొకటి ఇంకో పాట కూడా ఆ రెండు కూడా పాడేయండి ఎందుకంటే మరొకసారి జ్ఞాపకం చేసినట్టు అనమాట నిదుడు గర్రే దండముతో నన్నుందువు తోడయుందువు యేసు తోడయుందువు నిదుడు గర్రే దండముతో నన్నాదరించువు యెహోవనా కాపరిగా ఉండు కాలమంతా యెషయనా కాపరిగా ఉండు కాలమంతా పరిశుద్ధాత్ముని ఆదరణ ఉండు కాలమంతా లేమి కలుగదు ఏ తెగులు అంటదు లేమి కలుగదు ఏ తెగులు అంటదు పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించును పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించును నా ప్రాణమునకు ఆయమే తోడయుందువు యేసు తోడయుందువు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరించువు గాఢాంధకారపు లోయలలో ఏ సంచరించినా ఏ అపాయమునకు భయపడకుందును గాఢాంధకారపు లోయలలో ఏ సంచరించినా ఏ అపాయమునకు భయపడకుందును నా శత్రువుల ఎదుట నాకు భోజనము వచ్చి నా శత్రువుల ఎదుట నాకు భోజనము వచ్చి నూనె సనాతనము అంటే ఉన్నావయా నూనె సనాతనము అంటే ఉన్నావయా తోడయుందువు యేసు తోడయుందువు నీ దుడ్డు కర్రే దండములో నన్నాదరించువు నా గిన్నె నిండి పొల్లునట్లుగా ఆశీర్వదించితివి కృపాక్షేమములనే మా బ్రతుకులు నింపితివి నా గిన్నె నిండి పొల్లునట్లుగా ఆశీర్వదించితివి కృపాక్షేమములనే మా బ్రతుకుల నింపితివి చిరకాలము నీ సన్నిధిలో వాసము చేసెదా చిరకాలము నీ సన్నిధిలో నీ వాసము చేసెదా నీ చిత్తములోనే
నిలచి ఉండెదా నీ చిత్తములోనే నిలచి ఉండెదా తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు మరి ఇంకో పాట అండి. చేసాడు ఇవన్నీ పవర్ పాయింట్ చేసాయండి. పవర్ పాయింట్ చేసి మీరు పాడేటప్పుడు అవి డిస్ప్లే చేస్తూ ఉండండి. మనోళ్ళు రాసుకోవడం ఏదో చేస్తారు. ఓకే. దేశమును స్వస్థపరచుము ప్రజలకు నెమ్మది తీయుము కృంగిన వారిని లేవనెత్తుము సడలిన చేతులు బలపరచుము దేశమును స్వస్థపరచుము ప్రజలకు నెమ్మది నీయుము కృంగిన వారిని లేవనెత్తుము సడలిన చేతులు బలపరచుము యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయా తగ్గింపు మనసు కలిగి చెడు మార్గములను విడచి పాపములను ఒప్పుకొని రక్షణ భాగ్యము పొందుకొని నీ కృప కొరకై వేడుకొని అవకాశం మాకివ్వు ప్రభు సమస్త రోగములా నుండి స్వస్థపరచుము మమ్ములను నీ కృప కొరకై వేడుకొని అవకాశం మాకివ్వు ప్రభు సమస్త రోగములా నుండి స్వస్థపరచుము యేసు చెడవులు కలిగి నీ కను దృష్టిలో నిలచి పరిశుద్ధాత్మతో నింపబడి నీ వైపు మా చేతులేసి నీ కృప కొరకై వేడుకునే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును నీ కృప కొరకై వేడుకొని అవకాశం మాకివ్వు ప్రభు సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును యేసు శుద్ధుడాని ప్రేమతో నిత్యము పోషించుమయ్యా చిరకాలం నీ చిత్త
రక్తములో మమ్ము నడిపించుమయ్యా పరిశుద్ధుడా నీ ప్రేమతో నిత్యము పోషించుమయ్యా చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా యేసు దేశమును స్వస్థపరచుము ప్రజలకు నెమ్మది నీయుము కృంగిన వారిని లేవనెత్తుము సడలిన చేతులు బలపరచుము యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయా శరణము శరణమయా శరణము శరణమయా దేవు స్తోత్రం హల్లెలూయా మరి మూడు పాటలు కూడా మనం రెగ్యులర్ గా పాడుతూ అందరూ నేర్చుకునేలా చేయాలండి కాబట్టి మీరు పీపీటీ చేసేయండి అందరికి మనం పోస్ట్ చేసేద్దాం అలా పీడిఎఫ్ పోస్ట్ చేద్దాం అంటే మొత్తం కలిపి ఆ ఏడు చిన్నాలు అంటే నాలుగు చిన్నాలు రికార్డ్ చేశారు కదా అవును సార్ అది ఓకే మిగతా కూడా రికార్డ్ చేస్తారా చేస్తాను మళ్ళీ చేసేయండి దేవుడు ఈ కరోనా టైంలో మీకు ఇచ్చాడు లాక్డౌన్ టైంలో అవును సార్ ఏమండి అద్భుతం మరి ఈక్వల్ గా పిల్లలు పాడేస్తూ ఉంటారు కదండి అవును సార్ నువ్వు ఎంత సేపట్లోకి వస్తుంది వాళ్ళకి వెంటనే వచ్చేస్తుందా అంటే సార్ నేను ఒక రెండు మూడు సార్లు పాడితే పాడుతూ ఉంటాను సార్ వీళ్ళకి చెప్పకుండా నేను పాడుతూ ఉంటాను సార్ ఆటోమేటిక్ అలా వింటూ ఉంటారు సార్ వాళ్ళు ఓకే ఓకే రెండు మూడు సార్లు తర్వాత ఇక నేను నాతో పాటు కలిపి పాడతారు ఎగ్జాక్ట్ మీ ట్యూన్ ఏమి తేడా లేకుండా దింపేస్తూ ఉంటారు అంటే నేను పాడేటప్పుడు హార్ట్ వాళ్ళ మమ్మీ హార్డ్ వర్డ్స్ ఏమున్నాయో వాటిని పట్టుకుంటారు సార్ హార్డ్ వర్డ్స్ చెప్పమంటారు ఓకే అవి వస్తే ఆటోమేటిక్ గా నాతో పాటు కలిపేసి పాడతారు సార్ వండర్ఫుల్ ఇది ఏంటంటే మీ ఒకవేళ నేను ట్యూన్ మిస్ అయినా లిల్లీ నాకు గుర్తు చేస్తాను సార్ ట్యూన్ వండర్ఫుల్ అయితే దేవుడు మీ ఫ్యామిలీని మ్యూజిక్ మినిస్ట్రీ కోసం సిద్ధపరుస్తున్నాడు అండి కదండి ఫ్యూచర్ లో మీరు చాలా అంటే ఫ్యామిలీ అంతా కలిపి అంటే ఇంక్లూడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట మీద క్వైర్ అన్నమాట మీ నలుగురు క్వైర్ లో తయారవ్వాలి అంటే మీ నలుగురు పాడుతూ ఉంటారు నలుగురు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు ఒకరు కీబోర్డు ఒకరు గిటారు ఒకరు రిధమ్ ప్యాడ్స్ మరి సునీత ఎలాగ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకోవడం సిగ్గుపడుతుంది కాబట్టి తనకు సింగింగ్ అప్ చెప్పేస్తాం కీబోర్డ్ ఒకరు రిధమ్ ప్యాడ్స్ గిటార్ ఈ ముగ్గురు చేసుకోవాలి మహర్షి గారు మనకు అందుబాటులో ఉన్నారు మహర్షి గారు అందుబాటులో ఉండేటప్పుడే అన్ని నేర్చేసుకోవాలి మనం ఆయనకి ఎక్కడో ఛాన్స్ వచ్చి ఇంటర్నేషనల్ స్పీకర్ గా అంటే టీచర్ వెళ్ళిపోయారు అనుకోండి ప్రొఫెసర్ గా మళ్ళీ దొరకరు మనకి ఏమండి ఇంకోటి ఆయనకి నాకు గత అనేక సంవత్సరాలుగా ఉన్న పరిచయం బట్టి నేను ఆయన్ని ఇలా అంటే మీ చెప్పండి అనేసి అంటే ఆయన ప్రేరేపించగలిగాను ఇన్స్పైర్ చేయగలిగాను లేకపోతే అంత పెద్ద ఆయనతో మనం ఎలా మాట్లాడతాం అండి చెప్పండి అనేసి ఎలా అడుగుతాం కదండి కాబట్టి ఇప్పుడు గిటారు కీబోర్డ్ క్లాసెస్ కూడా ఆయన ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం ఆల్రెడీ మీ దగ్గర కీబోర్డ్ ఉంది కదా గిటార్ అండి గిటార్ లేదు గిటార్ లేదు ఫ్యూచర్ లో గిటార్ రిధమ్ ప్యాడ్స్ కూడా ఉంటే బాగుంటది బాబుకి రిధమ్ ప్యాడ్స్ అంటే రిధమ్ అలవాటు ఉందా దొరవేస్తాడా ఇది కీబోర్డ్ ప్లే చేస్తున్నారు సార్ మనం నేర్పితే నేర్చుకుంటారు సార్ ఇద్దరు నేర్చుకుంటారు నేర్చేసుకుంటారు అవును అవును అయితే ఒక పని చేద్దాం స్టెఫీ వాళ్ళు మాకు ఒక రిధమ్ ప్యాడ్స్ రిధమ్ బాక్స్ ఇచ్చారండి ఒకసారి చాలా సంవత్సరాలు అయింది అయితే దానిలో చిన్న డిలే ఉందన్నమాట అంటే కొట్టినప్పుడు ఆ దెబ్బ పడిన ఒక హాఫ్ సెకండ్ కి అది బయటకు వస్తుంటది అది కొంచెం కష్టం మీరు వస్తే నేను దాన్ని మీకు ఇస్తాను అందా మీరు కొనేంత వరకు మనం ఇద్దాం అండి
అది ఐడియల్ గా పడిపోకుండా చూద్దాం. అది ఇంతకీ అది ఎక్కడ ఉందో కూడా తెలియదు నా దగ్గర. ఏదో టైంలో ఈ వారంలో ఈ రెండు మూడు అలాగే నాకు రేపు ఈ రోజు రాత్రి జ్ఞాపకిస్తే బాబుతో మాట్లాడతాను. బాబు ఎక్కడో పెట్టి ఉంటాడు అది, చూద్దాం అది ప్రాక్టీస్ చేద్దాం. తర్వాత మీరు మొత్తం మీరు కీబోర్డ్ గిటార్ రిథమ్ ప్యాడ్స్ ఖచ్చితంగా మీ మీ ఇంట్లో ఉండాలి. కంజర్ కూడా లేకపోవడం ఏంటి ఇప్పటి వరకు? మరి కంజర్ లేదు ఎవరు? మన కొట్టారు సార్, మన కొట్టాము మళ్ళీ ఈరోజు. ఓకే అన్నయ్య శాంతిమూర్తి గారు ప్రైజ్ లార్డ్ ఈ రోజు దొరికారు మీరు మాకు. మా మైక్ ఆన్ చేయండి సార్, మైక్ ఆన్ చేయండి. అన్మ్యూట్ మై సెల్ఫ్. అంతేనండి. అన్నయ్య మరి ఈ పిల్ల ఈ ఫ్యామిలీ పాడుతూ ఉండగా మీరు విన్నారా? మీరు అంటే ఆ ఫ్యామిలీ అందరితో కలిసి పాడుతుండగా నేను విన్నాను, కానీ వారిలో ప్రతి వారికి దీప్తి ఉందని మట్టుకు నాకు తెలుసు. అది మీరు ఏం చెప్పారో పిల్లలతో సైతం పెద్దవాళ్ళు నలుగురికి కూడా స్పెషల్ గిఫ్ట్ ఉంది. అవునండి, అవును. మీరు ఇచ్చినటువంటి హెచ్చరిక చాలా మంచిది. దేవుడు వారిని ఇంకా ఆశీర్వదించి దీవించి అభివృద్ధి పరిచి అనేకుల కొరకు వాడుకొని గాక. అది ఆనంద్ గారు చాలా పాటలు కూడా రాశాడు ప్రభు కృపలో మంచి. ఈ ఈ మధ్య సరోజ ఒక పాట చెప్పిందండి, ఎవరు? కాన్సీ గారి పాప. ఎక్కడి నుంచి నా వాయిస్ నాకు రిపీట్ వస్తుందండి, ఎవరి దగ్గర నుంచి? ఓకే. అయితే అప్పుడు దానికి సరోజ నాకు పంపించింది ఆ పాటకు ట్యూన్ చేయండి పాస్టర్ గారు అని. నేనేమో ఆనంద్ గారికి అప్పు చెప్పాను, ఆనంద్ గారు దాన్ని ట్యూన్ చేశారు. అంటే ఆ పదాలు కొన్ని సరోజ అంటే థాట్ ఇచ్చింది అంట, ఏడు సంఘాలకి ఏడు హెచ్చరికలు థాట్ ఇచ్చింది. ఆనేమో ఆనంద్ గారు మంచిగా మంచి ట్యూన్ చేశారు. ఇందాక పాడారు, ఇప్పుడు సరోజ వస్తే మళ్ళీ పాడిద్దాం చూస్తాను. అమ్మ స్టెఫీ, స్టెఫీ తల్లి పాస్టర్ గారు, అమ్మ మమ్మీ వాళ్ళు వస్తారు ఇప్పుడు ఆన్లైన్ ఆన్లైన్ లోకి. ఫోన్ చేసి కనుక్కుంటాను పాస్టర్ గారు, ఒకసారి వస్తే మళ్ళీ పాట పాడిద్దాం. ఏమా సరే పాస్టర్ గారు, సరే పాస్టర్. అన్నయ్య మరి ఎలాగ ఉన్నారు కాబట్టి అన్నయ్య చెప్పమ్మా. ఓకే, రెండు మాటలు ప్రభు మీ మనసులో పెట్టిన రెండు మాటలు ఏమైనా షేర్ చేసుకున్నా అన్నయ్య? ఒక నా హృదయంలో దేవుడు పెట్టిన మాటలు మూడు వాక్యాలు ఉన్నాయి, చెప్పండి అన్నయ్య. అవి నేను షేర్ చేసుకుంటాను. ఎస్ అన్నయ్య. లూకాసు వార్త 12:7 అన్నయ్య మీ వీడియో ఆఫ్ చేసేవచ్చు. ఆ వీడియో చేస్తే మమ్మీ వీడియో ఆఫ్ చేస్తే ఆడే ఉంటది. నాకు రావటం లేదు, ఇక్కడ అవటం లేదు నా దీంట్లో. మీ స్క్రీన్ టచ్ చేయండి, ఆ కింద వీడియో కెమెరా బొమ్మ ముట్టండి. నేను స్క్రీన్ టచ్ చేసినా అది ఏమి చేంజ్ అవటం లేదు, జస్ట్ టచ్ చేసి వదిలేయండి. ఉండండి ఉండండి ఒకసారి, నేను స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. అయితే ఉండండి, ఓకే అయిపోయిందండి. రైట్, ఎస్ ఇప్పుడు మాట్లాడండి అన్నయ్య. ఎస్ కంప్లీట్ డార్క్ అయిపోయింది ఇక్కడ, పర్వాలేదా? పర్లేదు అన్నయ్య, ఏం పర్లేదు. లూకాసు వార్త 12:7 మూడు వచనాల గురించి కొద్దిగా దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పట్లో అందరికి అందులోమైంది. లూకా 12:7 మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ కరోనా వైరస్ టైంలో ప్రతి ఒక్కరిని ఒక రకమైనటువంటి భయం తాకుతున్నటువంటి సమయంలో దేవుడు మన కొరకు ఏం మాట్లాడుతున్నాడు? సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఈ కరోనా మీద అధికారం కలిగినటువంటి దేవుడు మాట్లాడే మాట, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకూడదు. మనిషి అతి చులకనగా చూసేది వెంట్రుక. తల వెంట్రుకలు ఎండిపోతాయో మనకు తెలియదు, కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు, తన అంగీకరించిన బిడ్డలతో, తన యందు విశ్వసించిన బిడ్డలతో. మీ తల వెంట్రుక కూడా లెక్కింపబడి ఉంది, భయపడకండి. కనుక మన చుట్టూ ఉన్న భయంతో మనం మాట్లాడాలి. నా తల వెంట్రుక కూడా దేవుని లెక్కలో ఉంది, నేను ఎంతగానో దేవుని లెక్కలో ఉన్నాను, దాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండాలి.
మన ధైర్యం దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని, ప్రభువా నా తల వెంట్రుకు కూడా నువ్వు ఎంత విలువిచ్చేవే, నాకెంత విలువిచ్చావు అని ప్రభువుని స్తుతిస్తూ ఇంకా ప్రభువుకు లోబడుతూ ప్రభువుని ఆరాధిస్తూ ప్రార్థనకి మనం అప్పగించుకుంటూ మనం ధైర్యంతో సంతోషంతో ఈ సమయంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకొక వచనం కీర్తన 23:1-4. కీర్తన మనకి కంఠత అయినటువంటి వాక్యం మనకు తెలుసు, కానీ వాక్యం తీసే చదువుతాం. కీర్తన 23:1-4 మొదటి వచనం, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. ఈ గొప్ప విషయాన్ని మనం గ్రహించాలి. నీవు ప్రభువుని అంగీకరించిన బిడ్డవు, ప్రభుకి నీ హృదయంలో ఎప్పుడైతే నీవు స్థలం ఇచ్చావో నీవు ప్రభు సొత్తు, దేవుడు నీ కాపరి. ప్రభువా నువ్వు నా కాపరిగా ఉండు అని నీవు అడగక్కర్లేదు, ఆయన నీ కాపరిగా ఉన్నాడనే విషయం గ్రహించాలని ప్రతి విశ్వాసితో దేవుడు మాట్లాడుతున్నాడు. 4వ వచనంలో ఒక మాట ఉంది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకరయ్యు నీ దండమును నన్ను ఆదరించు. అక్కడ ఉన్న మాట ఏంటంటే గాఢాంధకారం, అంధకారం మాత్రం గాఢాంధకారం, అది లోయ. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, అంధకారపు లోయలో మనం సంచరించినప్పుడు ఏ సమయంలో ఏమవుతుందో మనకు తెలియదు, ఎక్కడ ఏ గొయ్యి ఉంటుందో తెలియదు, ఏ రాయి ఉంటుందో తెలియదు, ఏ పాము ఉంటుందో తెలియదు, ఏ అపాయం ఉంటుందో తెలియదు. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, దైవజనుడు మాట్లాడుతున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు కలిగేటువంటి నా మనసు నాతో మాట్లాడే ఎటువంటి భయాలకి కూడా నేను భయపడను. ఎందుకు అని అంటే నీవు నాకు తోడయ్యందువు, నీ దుడ్డు కరయ్యు నీ దండమును ఆదరించు. కనుక ప్రభు బిడ్డమైనటువంటి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఎక్కడంటే ప్రతి విషయంలో ప్రభుకు లోబడి ఉండడం దగ్గరే జాగ్రత్తగా ఉండాలి. అలాగే నేను ప్రభువుకి ప్రేమైన బిడ్డగా ఉంటున్నప్పుడు ఆయనకు లోబడి ప్రభా నీవే నన్ను నడిపిస్తున్నావని ఎరిగి జీవిస్తున్నప్పుడు మనలో ప్రతి వారికి ప్రభు బిడ్డలందరికీ కొన్ని వాగ్దానం ఉంది. ఇది వేరే అడగవలసిన వాగ్దానం కాదు, దేవుడు ఇచ్చేసినటువంటి వాగ్దానం. అయితే వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండాలి, కృంగిపోకూడదు. చుట్టూ పరిస్థితులు ఏమైనా సరే నీవేం భయపడక, మరణం నీ గుమ్మం ముందుండే ప్రయాణం అవుతుంది, నీకేమవుతుంది. ఇస్రాయేలీల విషయంలో కూడా అది చూసాం, గొర్రెపిల్ల రక్తం వ్రాయబడింది, మరణం ఆ ముందు నుండే వెళ్ళిపోయింది, లోపలికి ఎంటర్ అవలేదు. కనుక ప్రియమైన వాళ్ళరా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడును, నీవు నాకు తోడయ్యుండవు. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. కనుక దేవుని మాటలు వింటున్న మనలో ప్రతి ఒక్కరూ కూడా బలం పొందుకుని దేవుని కొరకు సంతోషంతో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అదే సమయంలో మత్తయి సువార్త 6:8 మత్తయి సువార్త 6:8 మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఇక్కడ ఒక మాట ఉంది, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఈ పరిస్థితిలో మన అక్కర ఏంటి, మనకు కావాల్సిన జాగ్రత్త ఏంటి, మన పరలోక తండ్రికి బాగా తెలుసు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని మనమేం అడగక్కర్లేదు. అయితే మనం చేయవలసింది ఒకటి, ఆయనకు అనుకూలమైన బ్రతుకులు మనం ఉండాలి. ప్రయత్నాలు ఆయనకి వ్యతిరేకమైనది ఏమిటి చేయకూడదు. ఆయన పరిశుద్ధుడు, ఆయనకి మనం అప్పగించుకున్నాం. లోకానుసారులాగా వ్యర్థమైన మాటలో కానీ వ్యర్థమైన చూపుల్లో కానీ అనవసరమైన విషయాలతో మనకు సంబంధం ఉనే ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన తన పరిశుద్ధతను మన హృదయంలో పెట్టాడు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, ప్రభువా నీకు వ్యతిరేకమైనది ఏమైనా నాలో ఉందా, నేను వదిలిపెడుతున్నాను, నీకు ప్రియంగా నేను జీవిస్తాను. ఈ వాగ్దానాలన్నీ మనం ప్రార్థన చేస్తే ఇచ్చేవి కాదు. దేవుడు చెప్పాడు, నువ్వు నాకు ఎప్పుడైతే లోపడ్డావో ఈ వాగ్దానాలన్నీ నేను నీకు ఇచ్చేసాను, ఇవి నీ సొత్తు. కనుక ప్రియమైన వారలారా, ఈ విషయంలో మనం ధైర్యంగా ఉండాలి, ప్రభువును స్తుతించాలి,
ప్రభువా మీరు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నింటిని బట్టి స్తుతులు అని ప్రభువుని స్తుతించాలి. అయితే ఇంకొక విషయం, దేవుడు ప్రభుత్వాన్ని పెట్టాడు, అధికారులు పెట్టాడు, వారి మాటలు వినమన్నారు. వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోమంటున్నారో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు, నోస్ మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయాలన్నీ మనకు తెలియజేస్తున్నప్పుడు వాటిని మనం పాటించాలి. అయితే వాటిని పాటిస్తున్నంత మాత్రాన మనం సేఫ్గా ఉంటాం అనేది కాదు, దేవుని కృపను బట్టి మనం సేఫ్గా ఉంటాం. వాటిని పాటించడం ద్వారా దేవుని కృపను మనం పొందుకుంటాం. మనం విధేయులవి, అవిధేయులుగా ఉండకూడదు. లైసెన్స్ లేకుండా బండి నడిపించడం తప్పు, ఇంటర్ చూస్తే పట్టుకుంటాం. గవర్నమెంట్ పట్టుకుంటుందని కాదు, అక్కడ మనం ఆత్మానుసారంగా చూడాలి. నేను దేవుని బిడ్డను ప్రభువా, లైసెన్స్ లేకుంటే నేను డ్రైవ్ చేయకూడదే, నాకు నేనే గ్రహించి దేవునికి విరోధమైన పాపం చేయకూడదు. కనుక మనం చేయవలసిన విషయాల్లో, మన చేతిలో ఉన్న వాటి విషయాల్లో మనం చేస్తూ, ప్రభువు నాతో ఉన్నాడు గనుక నన్ను క్షేమంగా కాపాడుతాడు, నా ఇలా గొప్ప కార్యం చేస్తాడు, ఇంకా నన్ను లోతైన అనుభవంలోకి నడిపిస్తాడని సంతోషించి ప్రభువుని స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కొద్ది మాటల్ని దేవుడు మనకు దీవెనకరంగా ఆశీర్వదించి వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దేవు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ అన్నయ్య, థాంక్యూ సో మచ్. మరి ఓ గాడ్ బ్లెస్ యు తమ్ముడు అన్నయ్య. మరి ఇప్పుడు శ్యామల సిస్టర్, శ్యామల గారు దేవుని వాక్యం అంతా పంచుకోబోతున్నారు. ఆ శ్యామల చాలా సంతోషం, ప్రార్థన చేయండి అన్నయ్య. శ్యామల గారి కోసం ప్రార్థన చేయండి అన్నయ్య. చేస్తానన్న. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. జీవము గల మా తండ్రి, నీ ప్రేమకై స్తోతులు. సజీవుడు అని తండ్రి, నీ కుమారుడని క్రీస్తు యేసులో మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణకై, నీ కుటుంబంలో చేర్చుకున్నందుకు, నీవు తండ్రి నుండి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోతులు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా, ఈ రీతిగా సహవాసంలో యాప్ ద్వారా అన్న, ఇది హ్యాంగ్ అయినట్టుంది. ఆమెన్, ఓకే అమ్మా, మీరు కంటిన్యూ చేయండి అన్న, ఇది చూద్దాం. అన్న ప్రైజ్ లార్డ్. అన్న అందరికి ప్రైజ్ లార్డ్. ఈ రోజు మనం ఫిలమోను పత్రిక గురించి, పత్రికలో ఉన్న విషయాల గురించి మనం కొన్ని విందాము, నేర్చుకుందాము. అందుకంటే ముందుగా చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, మరి ఫ్యామిలీ ప్రేయర్ మాకు దయచేసిన గొప్ప దేవ, మీకు వందనాలు. అలాగే తండ్రి, చేరిన మమ్మల్ని అందరినీ మీరు దీవించండి అనేక రీతుల్లో ప్రభా. అనేక విషయాలు మమ్మల్ని బలపరుస్తున్న గొప్ప దేవ, మరి ఇప్పుడు మేము ఫిలమోను పత్రిక ద్వారా ఏమి నేర్చుకోబోతున్నాము అంతా కూడా మీరు మాకు తెలియపరచండి. ముందుగా అనేక మంది కంటే ప్రభా జ్ఞానహీనురాలని అయినప్పటికీ మీరు ఎంచుకుని తండ్రి నన్ను ఇక్కడ నిలబెట్టిన గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. నన్ను మరుగుపరిచి నా స్థానంలో మీరు ఉండమని అడుగుచు ఈ చిన్న సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీరు రికార్డ్ చేయొచ్చా అన్న? చేస్తున్నా. ఓకే, మనం ఈరోజు ఫిలమోను పత్రిక పత్రికలో ఉన్నటువంటి విషయాల్ని గమనిద్దాము. అందరికీ మనకి తెలిసిందే కానీ మనం జీవ గ్రంథాన్ని ఎన్నిసార్లు ధ్యానించినా కూడా దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మనతో మాట్లాడుతూ ఉంటాడు మనం బలపరచడానికి. ఎందుకని మంచి డిజేబుల్ చేయండి. సరే అయ్యో పర్లేదు. చేశానా? ఓకేమ్మా. మీరు యాక్చువల్ గా దేంట్లో ఓపెన్ చేశారు అంటే ఇలా సరిపోతుందన్న కనిపిస్తుందా? అలా కదా, ప్రెజెంటేషన్ లో ఓపెన్ చేయలేదు మీరు. డబ్ల్యూపీఎస్ ఆఫీస్ లో చేశారు, డబ్ల్యూపీఎస్ ఆఫీస్ లో చేయకండి. సరే,
వాళ్ళు పవర్ పాయింట్ అంటే రైట్ క్లిక్ కొట్టి అక్కడ ఉంటుంది అమ్మా ఆ ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ లో ఓపెన్ చేయండి ఇది క్లోజ్ చేయండి మీరు ఫైల్ మీద రైట్ క్లిక్ కొట్టండి కొట్టి ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అది ఇవ్వండి పర్లేదు క్లోజ్ చేసేయండి ఓకే అందాక నేను మాట్లాడుతుంటారేమ్మా మీరు ఓపెన్ చేస్తుండీ ఇలా మాట్లాడుతుంటాను ఓకే మరి ప్రతిరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం శ్యామలమ్మ నిర్మలమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళు దేవుడు వారిని చిన్నప్పటి నుంచే ట్రైన్ చేసుకుంటూ వచ్చాడు వాళ్ళని ఎందుకు నేను ఇందులోకి ఇన్వైట్ చేస్తానంటే రెండు కారణాలు ఉన్నాయి నెంబర్ వన్ మిమ్మల్ని అందరు కూడా సండే స్కూల్ టీచర్స్గా సిద్ధం చేయాలని ఆశ సండే స్కూల్ టీచర్స్ అవ్వాలి మీరు అమ్మ ఓకే రెడీ అయినట్టుందా వాళ్ళు ఎలా చెప్తున్నారో అది మీరు చూసి మీరు అలా చెయ్యాలని ఆశ అది వాళ్ళ దగ్గర చాలా ప్రాప్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ట్రైన్ వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు చెప్తుంటే మీరేంటి మీరు అలా చెప్పడానికి మీ మనసులో ఊహించుకుంటుండాలి వాళ్ళ స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోవాలన్నమాట వాళ్ళు చెయ్యగలిగారంటే మీరు కూడా చేయగలరు అంతే ఓకే అమ్మా క్యారీ ఆన్ అమ్మా థ్యాంక్ యూ మనం చూద్దాం ఇప్పుడు ఒనేసిము అంటే ఫిలోమోను పత్రికలో మెయిన్ మనకు కనిపించేది ఫిలోమోన్ గారు నెక్స్ట్ పౌలు గారు నెక్స్ట్ ఒనేసిము అయితే ఈ ముగ్గురు మధ్యలో ఏం జరిగింది సంభాషణ ఏంటి అసలు వీళ్ళు ఏం చేశారు ఒనేసిము ఎవరు ఫిలోమోన్ ఎవరు మనకి పౌలు ఎవరు అనేది కూడా ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం అంటే ఎవరనేది మనకి తెలుసు సందర్భం చూద్దాం ఇక్కడ మనకి ఒనేసిము గారి గురించి పౌలు ఫిలోమోన్కి రాసిన పత్రికలో ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది మనకి తెలుసు ఫిలోమోన్ పత్రిక 199వ పేజీలో ఉంది అయితే అక్కడ ఏమంటారంటే చాలా లెటర్ రాస్తూ నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అనే మాట చెప్తా ఉన్నారు ఒకసారి నిష్ప్రయోజనం అయిపోయిన వాడు మరలా ప్రయోజనకరంగా ఎలాగ అవ్వగలిగాడు అని అంటే అతని పట్ల అంటే ఒనేసిము పట్ల దేవుని ప్రణాళిక ఉంది ఆ దేవుని ప్రణాళికలో ఇక్కడ పౌలు వాడబడ్డాడు కాబట్టి ఈయన విషయం మనం ఏంటో తెలుసుకుందాం ఈయన ఒనేసిము అయితే ఈయన కొంతకాలం ఒక దాసుడిగా ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు అంటే ఫిలోమోన్ గారి ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల అతను బయటకు వెళ్ళిపోవటం జైల్లోకి వెళ్ళటం అక్కడ పౌలు గారు ఈయన వాక్యం ద్వారా మార్చటం ఆయన ఒక హత సాక్షిగా అవటం కూడా మనం చూస్తాం కాబట్టి ఇంత గొప్ప విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నించారు ఇతను ఫిలోమోను ఏం చేశారంటే ఫిలోమోను దగ్గర పనిచేస్తూ దాసుడిగా ఉంటున్న ఈయన ఒనేసిము కొంతకాలం పనిచేస్తూ చాలా నమ్మకంగా ఉన్నాడు కానీ తనకెందుకో కొంచెం ఫ్రీడమ్ కావాలనుకున్నాడు అక్కడ రోమ్ పట్టణానికి వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మనం కూడా ఇప్పుడు ముంబై ఢిల్లీ అయితే మహారాష్ట్ర ఇవన్నీ వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మన కుర్రవాళ్ళు చాలా మంది అనుకుంటూ ఉంటారు వాళ్ళకి నచ్చేవేవో ఉంటాయి ఆ టైప్లో వీళ్ళు ఇతను వేరే పట్టణానికి వెళ్ళాలి నేను చాలా ఎంజాయ్ చేయాలని చెప్పి కొంత డబ్బు తీసుకొని అతనికి ఫిలోమోనికి చెప్పకుండా వెళ్ళటం అనేది మనం చరిత్ర గ్రంథాల్లో చూస్తాం అయితే అక్కడికి వెళ్ళి రోమ్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు చేసేదే తప్పు పని కాబట్టి ఈలోపు ఫిలోమోను డిపార్ట్మెంట్ అంటే మనం అనుకుందాం పోలీసులు చెప్పడం పోలీసులు వెళ్ళి ఇతన్ని చూడటం ఇతను అప్పటికే కొన్ని తప్పులు చేయటం ఇవన్నీ జరిగి అతన్ని జైల్లో పెట్టడం జరిగింది అయితే జైల్లోకి వెళ్ళేసరికి ఇక్కడ పౌలు ఉన్నాడు పౌలు సువార్త చెప్పడం వల్ల అనేక సార్లు బంధించబడటం అనేది మనకి తెలుసు అయితే ఇక్కడ పౌలు ఉండేసరికి అక్కడికే ఇతను కూడా పంపించబడ్డాడు ఒనేసిము అయితే ఒనేసిముకి పౌలుకి ముందే పరిచయం ఉంది ఎందుకు పరిచయం ఉంది అని అంటే పౌలుకి ఫిలోమోను బాగా తెలుసు వాళ్ళందరూ కలిసి పరిచర్య చేస్తూ ఉన్నవాడు సో ఇక్కడికి వచ్చి చూసేసరికి ఒకసారి ఏంటి నువ్వు ఇక్కడ అంటే మీరు ఇక్కడ ఏంటి అని అనుకొని వాళ్ళు అక్కడ పరిచయం పెరిగి నెమ్మదిగా పౌలుకున్న స్వతహాగా అతనుకున్న ఆలోచన లేకపోతే ఇది అంతా ఏంటంటే క్రీస్తు సువార్తను ప్రకటించడం కాబట్టి ఇక్కడ ఫిలోమోను దగ్గర నుంచి తను ఎలా బయటకు వచ్చేసాడు రోమ్ నగరంలో ఎలా ఎంజాయ్ చేశాడు తర్వాత ఎలా బంధించబడ్డాడు ఇవన్నీ కూడా వినిన తర్వాత పౌలు అతన్ని కొంచెం మోటివేట్ చేయటం మొదలుపెట్టాడు దేవుని విషయంలో మనం ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ లోకం శాశ్వతం కాదు అనే విషయాన్ని క్రీస్తే మనకి రక్షకుడు ఆయనే మనకి సమస్తం అయి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది అయితే
ఇలా చెప్పిన తర్వాత కొంతకాలానికి ఒనేసిము చాలా మార్పు అతనిలో జరగటం పౌలు గారు చూశారు. ఎంతగా అంటే ఒనేసిము వచ్చినప్పుడు ఒక పట్టుబడ్డ వ్యక్తిగా బంధించబడిన వ్యక్తిగా జైల్లోకి పంపించబడ్డాడు. కానీ పౌలు దగ్గర పౌలు సాహచర్యంలో ఏమయ్యాడు అని అంటే పూర్తిగా క్రీస్తుకు లోబడిన వాడిగా ఒనేసిమును మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒనేసిము ఎంతగా అయిపోయాడు అంటే పౌలు నా కుమారుడు అంటున్నాడు, నా బంధకాల్లో కనిన కుమారుడు. అంటే ఎంత గొప్ప పరిచర్య పౌలు బంధకాల్లో ఉండి చేశాడు. ఒక ఆత్మను అక్కడ ఎక్కడున్నా కూడా మనం పరిచర్య చెయ్యాలి, ఎక్కడున్నా కూడా మనం క్రీస్తు గురించి మాట్లాడాలి, క్రీస్తు గురించి బోధించాలనే విషయాన్ని ఈరోజు మనకి పౌలు ఈ విధంగా నేర్పిస్తున్నారు. కాబట్టి పౌలు చాలా బంధకాల్లో ఉన్నారు, ఆయనే చాలా నిరుత్సాహపడిపోవాలి ఉన్న పరిస్థితిని బట్టి, చాలా దిగాలుగా గడపాలి, చాలా అసలు ఏమి ఇంకేముంది నాకు అని చెప్పి అనుకునే పరిస్థితుల్లో చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా ఆయన గ్రంథాలు రాస్తూ గ్రంథం నుంచి అనేక విషయాలు ఓనేసిముకు తెలియపరుస్తూ ఒక నశించిపోతున్న ఆత్మని ఆ జైలు గదిలో మార్చటం అనేది పౌలు గారు చేశారు. కాబట్టి మనం కూడా చాలా చాలా సందర్భాల్లో మన చుట్టూ ఆఫీసుల్లో అవ్వచ్చు, పనులు చేసే చోట అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు, ఇంకెక్కడెక్కడైనా కూడా మన చుట్టూ ఉండే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం, అయ్యో వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారని. మనం వాళ్ళకి బోధించకపోయినా, మన నోటితో వాళ్ళకి చెప్పకపోయినా ముందుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఇంటి దగ్గర ఉండి మనం మౌన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ప్రభు వాళ్ళని నేను ఖచ్చితంగా పరలోక రాజ్యంలో చూడాలి, లేకపోతే వాళ్ళని నేను నీ సాక్షిగా ఉండటం నేను చూడాలి అని చెప్పి మనం వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడకపోయినా కొంతవరకైనా మనం వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఎవరో ఒకరిని వాళ్ళకి చూపిస్తాడు. కాబట్టి ఇక్కడ ఒనేసిము పూర్తిగా తప్పుదారిలో ఉండబట్టి ఫిలమోను దగ్గర నుంచి బయటకు వచ్చేసాడు కొంత డబ్బు తీసుకొని, ఇంకా తప్పుదారులకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు ఆఖరికి దేవుని ప్రణాళిక చొప్పున బంధించబడి ఇక్కడికి తీసుకురావటం, దేవుని ప్రణాళిక ఇక్కడ నెరవేరింది. కాబట్టి దేవుని ఉద్దేశాలు ఎక్కడ ఎప్పుడు ఎలా నెరవేరుతాయో తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన గురించి ప్రచురించే వారం లాగా, ఆయన గురించి ఆలోచిస్తూ ఇతరుల్ని మంచి దారిలో పెట్టేలాగా మనం కూడా ప్రయత్నం చేయాలని ఈరోజు పౌలు గారు మనకి చెప్తా ఉన్నారు. ఆఖరికి తను పూర్తిగా మారిన తర్వాత, పూర్తిగా క్రీస్తు బిడ్డ నా కుమారుడు అని ఎప్పుడైతే పౌలు అనుకున్నారో అక్కడ అందరితో మాట్లాడి అతను తరపున నేనున్నాను అని చెప్పి ఇతన్ని బయటకు పంపించడం కూడా, ఇతని టైం అయిపోయింది, ఇతను మంచివాడుగా ప్రూవ్ అయ్యాడు కాబట్టి అతను బయటకు రావడం జరిగింది. అలా వెళ్తూ ఉన్నప్పుడు పౌలు గారు ఏం చేశారంటే ఒక లెటర్ రాసిచ్చారు. లెటర్ రాసిస్తే ఇక్కడ మనం చూస్తున్నాం జైలాధికారి ఉన్నాడు, పౌలు గారు ఉన్నారు, తర్వాత ఒనేసిమస్ ఉన్నాడు. అయితే ఆ లెటరు ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి అక్కడ ఒనేసిము కూడా చాలా సంతోషంగా ఉన్నాడు, పౌలు కూడా చాలా సంతోషంగా కనిపిస్తా ఉన్నాడు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒనేసిము మునుపటి వ్యక్తి కాదు. పౌలు నిజంగా చాలా ప్రార్థన చేస్తుంటాడు. ఈజీగా ఆత్మ రక్షించబడటం అంటే అది జరిగే పని కాదు. మనం చాలా ప్రసవ వేదన పడినట్టుగా కొంతమంది వ్యక్తుల్ని రక్షించడానికి మనం ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఉంది. అదే యాతను ఇక్కడ పడ్డాడు పౌలు. కాబట్టి ఎంతో కష్టపడి పరిచర్య చేసినప్పుడు, ఆ సువార్త అందించినప్పుడు, ఒనేసిములో పూర్తిగా మార్పు వచ్చినప్పుడు, ఆత్మ రక్షించబడినప్పుడు ఆ ఆనందం సంతోషం చాలా అక్కడ అనుభవించి ఉంటాడు పౌలు. కాబట్టి పౌలు ఇక ఇతను విడిపించే సమయానికి ఒక లెటర్ రాసి ఫిలోమోనికి పంపిస్తున్నాడు. ఫిలోమోనికి పంపించి, ఫిలోమోను నేను ఒక లెటర్ పంపిస్తున్నా, ఇప్పుడు ఇతన్ని నేను కనుక్కున్నాను నా బంధకాల్లో, నా కుమారుడు, ఇప్పుడిక దాసుడు కాదు, నీకు ఇంతకు ముందు దాసుడు కానీ ఇప్పుడు దాసుడు కన్నా ఎక్కువ, కాబట్టి నువ్వు చాలా అసలు ఇతను నమ్మొచ్చు, ఇతను తరీతను బయటకు తీసుకొచ్చేసిన డబ్బులు కూడా నేను ఇచ్చేస్తాను, నేను అవన్నీ చూసుకుంటాను, కాబట్టి ఇతను మునుపటి కన్నా ఎక్కువ ప్రేమించాలి, మునుపటి కన్నా పరిస్థితి ఇవ్వాలి, కాబట్టి ఇతను ఇప్పుడు ఏమీ పాప కార్యాలు ఏమీ లేవు, అన్ని క్రీస్తు కొరకు అతను నిలబడతాడు ఇప్పుడు అని చెప్పి పౌలు తన తరపున సాక్ష్యంగా ఒక లెటర్ పంపించాడు. పౌలు ఇతనితో కలిసి, ఫిలోమోనుతో కలిసి ఇంకా చాలా మంది ఉన్నారు. మన బైబిల్ చదివితే మొదటి వచనంలో కానీ చివరి వచనంలో కానీ కొన్ని పేర్లు మనకు కనిపిస్తాయి. వీళ్ళందరూ కలిసి పరిచర్య చేస్తూ ఉన్నవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఫిలోమోను ఆ లెటర్ చూసి ఈ ఒనేసిముని చాలా హత్తుకోవటం కానీ, ఆ ప్రేమించటం కానీ, మరలా అతను స్వీకరించటం కానీ, దాసుడు కన్నా ఎక్కువగా చూడటం కానీ ఇక్కడ జరగటం మనం చూసాం. ఆ విధంగా ఒనేసిము కూడా చాలా పరిచర్య చేయటం మనం గమనిస్తూ ఉంటాం తర్వాత అధ్యాయంలో చూస్తే. కాబట్టి ఒక ఆత్మని రక్షించడానికి, లేకపోతే మన ఎదురుగా శ్రమల్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళు తెలియకుండానే వాళ్ళ పాపంలో పడిపోతే, ముఖ్యంగా యవ్వన బిడ్డలు కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనం ఎంతగా ప్రార్థన చేయాలి అనేది ఈరోజు పౌలు మనకి చెప్తా ఉన్నది. ఇక్కడ ఒనేసిము కూడా పెద్దవాడేం కాదు,
యవన జీవితంలోనే చాలా తప్పులు జరుగుతుంటాయి కాబట్టి మన పిల్లలు యవన వయసులో ఉన్న వాళ్ళ పిల్లల గురించి మనము చాలా ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ప్రార్థన చేస్తే పౌలు గారి ప్రార్థన దేవుడు ఎలాగైతే విన్నాడో మనం ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు ఖచ్చితంగా. కాబట్టి ఆ రీతిలో మనం ఈరోజు పౌలు గారిని జ్ఞాపకం చేసుకుందాం. ఫిలోమోను చక్కగా ఆదరించాడు, అలాగే ఒనేసం తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు, దేవుని కొరకు నిలబడటం జరిగింది. ఆఖరికి ఎంతగా అంటే రాళ్లు పెట్టి కొట్టడం గాని కాళ్ళ మీద చాలా గాయాలు చేసి అతని హతసాక్షిగా చేయటం కూడా మనకి తెలుసు. ఎందుకంటే ఒనేసం చాలా పరిచర్య చేశాడు, ఆయన చేసిన పరిచర్యని చాలా మంది ఎదిరించారు, గద్దించారు, అతను తట్టుకోలేకపోయారు. అంత క్రీస్తు కొరకు అతను నిలవబడ్డాడు. ఎలాంటి వ్యక్తి ఎలాగ మారాడు అని అంటే పౌలు గారు చేసిన ప్రయత్నాలు చాలా ఉన్నాయి, ప్రార్థనలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం కూడా మన ఎదురుగా ఎవరున్నారు నశించిపోతూ అంటే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలనేది ఈరోజు పౌలు గారు మనకి తెలియపరుస్తా ఉన్నారు. దేవుని ఆలోచన కూడా అది, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము మన ఎదురుగున్న అనేక మంది కొరకు ప్రార్థన చేయాలనేది ఈరోజు మనకి ఏసే చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు మనందరి హృదయాల్లో భద్రం చేయాలి, మనం అనేక మంది కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు కూడా చిన్న ప్రార్థన చేసి ఈ వాక్యాన్ని ముగిస్తాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. మరి ఇంతవరకు కూడా ఫిలోమోను గురించి, అలాగే ఒనేసిం గారి గురించి, అలాగే పౌలు గారి గురించి మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాం ప్రభా. వాళ్ళు ఎంతగా క్షమించి, ఒక తప్పు చేసిన వాళ్ళని ఎంతగా క్షమించి సేదదీర్చారో ప్రభా, ఎలాగైతే నీ రక్షణ సువార్తను అందించి వాళ్ళని మార్చి ఉన్నారో ప్రభా మేము తెలుసుకున్నాం. కాబట్టి నాయన మరి ఫిలోమోను ఎలా అయితే ఆదరించాడో, పౌలు గారు ఎలాగైతే ఆత్మను రక్షించారో ప్రభా, ఒనేసిం ఎలాగైతే విధేయుడై విన్నాడో ప్రభా, అదంతా కూడా మేము కూడా అనేక మంది విషయాల్లో చేయగలగటానికి, మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి కూడా మీరే మాకు సహాయం చేయమని అడుగు. ఈ వాక్యాన్ని మా అందరి హృదయాల్లో మీరు భద్రం చేయమని అడుగుచు యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ అన్న. థాంక్ యూ వెరీ మచ్ అన్న. మీకే థాంక్స్ అమ్మా, ప్రయాసపడి వచ్చి ఆ పవర్ పాయింట్ తయారు చేసుకుని అందరికి నేర్పిస్తారు. అయితే నమ్మకం ఉందా వీళ్ళు ఎవరైనా సండే స్కూల్ టీచర్స్ అవుతారని మీకు నమ్మకం ఉందా? షూర్ అన్న, షూర్ అన్న, ఇది గాడ్స్ ప్లాన్ అన్న. అయితే ఒకరిద్దరు పేరు చెప్పండి. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు ఆనంద్ గారు ఖచ్చితంగా చేస్తారన్న. ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఆనంద్ గారు మిస్సెస్ ఇద్దరు కూడా. అవునన్న. మీరు రెడీయా? ఆనంద్ గారు మైక్ ఆన్ చేయండి. అలాగే స్టెఫీ, స్టెఫీ కూడా చక్కగా వింటూ ఉంటది. స్టెఫీ నువ్వు కూడా రెడీయానా సండే స్కూల్ టీచర్ గా? రెడీయే పాస్టర్ గారు. జ్ఞాపకం ఉంచుకో, రోజు నీ కోసం, అగస్టిన్ కోసం, ప్రశస్త కోసం రోజు ప్రేయర్ చేస్తాను మీ సేవకులు అవ్వాలని. వావ్, థ్యాంక్ యూ పాస్టర్ గారు. చూడమ్మా, మరి అన్న అనుకుంటున్నట్టు అన్న ప్రార్థన చేస్తున్నట్టు నాకు తెలియదు, కానీ నేను నీ పేరు చెప్పారు. ఓకే, థాంక్ యూ అక్క, థాంక్ యూ. ఓకే, ఆనంద్ గారు కూడా చేస్తారు వైఫ్ తో. ఇంకా ఇంకా అమ్మ ఎవరు చేస్తారు సండే స్కూల్ మినిస్ట్రీ టీచర్స్ గా? శాంతి ఎలాగో ఉంది. అంటే శాంతి టీచ్ చేయట్లేదు, ఇంకా చేయట్లేదు అన్న. అంటే మాకు చేసేది క్యాంప్స్ కి వచ్చినప్పుడు. శాంతి నువ్వు టీచింగ్ లోకి వస్తావు? అంకుల్ నేను నిమ్మకవాళ్ళతో వెళ్తూ చేస్తూ ఉంటాం అంకుల్ సండే స్కూల్ లో. ఇక్కడ ఇందులో కూడా చూపించాలి మరి, మీరు ఈ ఫ్యామిలీ ప్రేయర్ లో కూడా మీరు టీచ్ చేసి చూపించాలన్నమాట. ఇప్పుడు మా శ్యామలప్పుడు ఎవరెవరు పేర్లు చెప్తారో వాళ్ళు తయారు చేసుకుని, ప్రాప్స్ తయారు చేసుకుని, క్రాఫ్ట్స్ తయారు చేసుకుని ఇదే ఫ్యామిలీ ప్రేయర్ లో మీరు పావుగంట సేపు లెసన్ చెప్తారా? గైడెన్స్, గైడెన్స్ ఉంటదన్న ఒకవేళ అవసరం అయితే. ఖచ్చితంగా ఇస్తారు శ్యామలప్పుడు, రిమలం ఇస్తారు, నేను ఇస్తాను. అవునన్న, మా గైడెన్స్ తప్పకుండా ఉంటది. మీ అందరికి తెలియని విషయం ఏంటంటే మేము ఈ రోజు ఎంత గొప్పగా చెప్పేస్తున్నాం గానీ మా వెనక చాలా మంది ఉన్నారు, నిమ్మకే నాకు కూడా 100%. ఎందుకంటే మాకు తెలిసింది మేము చిన్నపిల్లలకి చాలా ఈజీగా చెప్పేసేవాళ్ళం, కానీ మమ్మల్ని కరెక్ట్ ట్రాక్ లో నడిపిస్తున్నారు అన్న. ఈ లాక్డౌన్ లో మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. అన్న గురించి మాత్రం మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఏసఐకి. కాబట్టి మీరందరూ కూడా చాలా మంది దీనిలోంచి టీచర్స్ గా బయటకు రావాలి, త్వరలోనే ఆనంద్ గారు, సునీత, స్టెఫీ, శాంతి ఇప్పుడు నలుగురు దొరికారమ్మా. అవునన్నా, ప్రత్యేక ట్రైనింగ్ ఏం లేదు, ఇలాగ మీరు వింటూ ఉంటే అదే ట్రైనింగ్.
టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ విన్నారు కదా టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ ఇప్పుడు ఒక ఆఫీస్లో ఒక అతను ఎవరో రిటైర్ అయిపోయాడు ఆ ప్లేస్లోకి ఆ జూనియర్ ఎవరో వచ్చి కూర్చున్నారు ఆ జూనియర్కి ఎలా తెలుస్తుంది పాఠం ఆ జాబ్ ఎలా తెలుస్తుంది వాళ్ళకి కాబట్టి ఆ పాత బుక్స్ అవన్నీ టర్న్ ద పేజ్ లెర్న్ ద వే వర్క్ అనమాట వాళ్ళు అలాగే ఇప్పుడు వీళ్ళు చెప్తూ ఉండగా మీరు వింటున్నారు నిన్న శ్యామ నిర్మలమ్మ చూడండి ఎంత చక్కని ప్రాప్స్ ఆ ఫ్లానల్ బోర్డు ఎంత అద్భుతంగా ఎంత కలర్ఫుల్ గా ఉంది అది అసలు చూడగానే అందులోంచి పెద్ద మెసేజ్ వస్తుంది మనకి కదా కాబట్టి అది అవన్నీ సాధ్యమైతే కాదు అసాధ్యం కాదు వాళ్ళకి సాధ్యమైతే మీకు కూడా సాధ్యమే ఓకే అది వీడియో ఎఫెక్ట్ అన్న వీడియో తీసిన గురించి చెప్పట్లేదు మెచ్చాలి మన అందరం కిడ్స్ గాస్పెల్ టీమే కదా అందుకని మరి మీరు ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు 40-70 మంది ఉండేవారు కదమ్మా అందులో 40 నిలబడ్డారు నిలబడ్డారంటే వాళ్ళందరూ మిషనరీలు ఖచ్చితంగా వాళ్ళందరూ బోధకులు వాళ్ళందరికీ సేవకులు ఖచ్చితంగా 100% నేను నమ్ముతున్నాను అనమాట ఏ ఒక్క డెక్క అయినా విడవబడదన్నట్టుగా సండే స్కూల్లో ఎంత మంది అయితే నేర్చుకుంటున్నారు ఈ రోజు మార్నింగ్ అడిగాను అంటే కొంచెం ఎర్లీగా నేను ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు వస్తారు కదమ్మా ఒక 5 మినిట్స్ ముందు నేను అడిగాను మార్నింగ్ లేచారా మీరు ప్రార్థన చేసుకున్నారా అని అడిగాను చేసుకున్నాం అంకుల్ అన్నారు అయితే ఏం ప్రార్థన చేశారు అంటే చెప్తారు మీకు ఎలాగా ఇవన్నీ జ్ఞాపకం ఉన్నాయంటే మాకు 5 ఫింగర్స్ లెసన్ చెప్పారు కదా దాన్ని బట్టి చేస్తాం అన్నారు చాలా ఆశ్చర్యపడ్డాను చాలా మంది పిల్లలు ఫింగర్స్ లెసన్ పక్కాగా జ్ఞాపకించుకున్నారు మరి ఆ 5 ఫింగర్స్ లెసన్ మరి ఇక్కడ ఫ్యామిలీ ప్రేయర్లు ఎప్పుడు చెప్తారా మరి నెక్స్ట్ టైంకే చెప్తానన్నా ఎందుకంటే మరి మన ఇది బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నయ్య మీకు ఈ బ్రేక్అవుట్ రూమ్స్ కోసం తెలిసింది కదండి అన్నయ్య శాంతమూర్తి అన్నయ్య బ్రేక్అవుట్ రూమ్స్ విషయం విన్నారు మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఇద్దరిద్దరిని ఒక పంపిస్తాం అంటే మీరు ఇప్పుడు బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేయగా జాయిన్ అని కొట్టాలి జాయిన్ అని నొక్కాలి మీరు జాయిన్ అని నొక్కిన వెంటనే మీకు ఎవరో ఒకరు ప్రేయర్ పార్ట్నర్ గా వస్తారన్నమాట మీతో పాటు ప్రేయర్ చేయడానికి మీరు అప్పుడు వాళ్ళతో కలిసి మీరు ప్రార్థన చేస్తారు అలాగా మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి 7 రూమ్స్ ఉన్నాయి అంటే ఒక రూమ్ కి 2-3 ఉంటారన్నయ్య కాబట్టి మీరు జాయిన్ అని కొడితే మీతో మీరు ఒకరితో వాళ్ళతో షేర్ చేసుకుంటారు అన్నమాట ఓకేనయ్య ఓకే ఇప్పుడు నేను బ్రేక్అవుట్ ఓపెన్ చేస్తాను అందరూ కూడా జాయిన్ అని కొట్టండి ఎవరికైనా వాళ్ళ పార్ట్నర్ ఓపెన్ కాకపోతే మళ్ళీ మీరు లీవ్ అని కొడితే మెయిన్ సెషన్ లోకి వచ్చేస్తారు ఓకే అండి షాలెం సెల్ అనేది నేను గురించి అంటే అనే ప్రేయర్ ఒకరి కోసం ప్రేయర్ చేసుకోవడం ప్రే ఫర్ ఈచ్ అదర్ ప్రే ఫర్ ఈచ్ అదర్ అన్న వినిపించట్లేదు అదే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలన్నయ్య ఎవరి రూమ్కి వస్తే వాళ్ళు చెప్పాలా అన్న అంకుల్ గారు మీకు ఒక ప్రేయర్ పార్ట్నర్ వస్తారు ఇప్పుడు నేను మీరు జాయిన్ అని కొట్టండి జాయిన్ అని నొక్కండి మీకు ఇప్పుడు ఒక మెసేజ్ వస్తుంది జాయిన్ అని నొక్కండి చూద్దాం ప్రభు నీకు వందనాలు బ్రేక్అవుట్ రూమ్స్ సమయం సద్వినియోగం చేసుకోవడం సహాయించే యేసునామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఓకే ప్రైజ్ లాడ్ అమ్మా ఎలా ఉన్నారా ఆంటీ ప్రైజ్ లాడ్ అంకుల్ మీరు ఆర్మీ చేసుకోవాలి
వినిపిస్తుందమ్మా. వినిపిస్తుంది మీ వాయిస్? ఓకే మా, మీ వాయిస్ కూడా వస్తుంది. ఆంటీ మీరు ఆనంద్ బాబు అంకుల్ వాళ్ళ సిస్టర్? ఆహా కాదు, సిస్టరా? అవునమ్మా. ఓకే ఓకే ఓకే. ఆ వాళ్ళ సిస్టర్ ని. ఓకే, మీరు ఎక్కడ ఉంటున్నారు ఆంటీ? మీ వాయిస్ వినిపించట్లేదమ్మా. ఎక్కడ ఉంటున్నారు ఆంటీ? హైదరాబాద్. హైదరాబాద్ లో ఉంటున్నారా? ఓకే, మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి ఆంటీ. వినిపించలేదమ్మా. వినిపించలేదమ్మా. మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి ఆంటీ. బాబు చదువుకునేటట్లు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు అమ్మా, కుటుంబం అంతా రక్షింపబడేటట్లు. ఏ క్లాస్ అంటే బాబు? ప్రణయ్ కుమార్ అమ్మ, 9th క్లాస్. ఇప్పుడు 9th కి వెళ్తాడు. సేమ్, మా తమ్ముడు కూడా 9th క్లాస్. మేము అనుకున్నాం మీ తమ్ముడు. అవునా? ఇంకెవరైనా ఉన్నారా? ఒక పాప ఉండేదమ్మా, తను చనిపోయారు అన్నమాట. ప్రార్థన చేస్తాను. చేయండి అమ్మా. మహాగణుడా, పరిశుద్ధుడా, కృపకల తండ్రి, దగ్గర మమ్మల్ని చేసాను. కృపకల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి యేసయ్య, మా జీవితంలో ఇంకో రోజులు ప్రసాదించినందుకు నీకు వందనాలు ప్రభువా. సజీవ లెక్కల్లో ఉంచి తండ్రి యేసయ్యకల చాటును కాపలా ఉంచుతున్నావు తండ్రి, నీకు వందనాలు. తండ్రి యేసయ్య, ఈ బ్రేక్అవుట్ రూమ్స్ లో తండ్రి యేసయ్య మాకు ఇచ్చిన భాగ్యం బట్టి నీకు వందనాలు. కల్పన ఆంటీని మీట్ అవ్వి తండ్రి యేసయ్య, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా, వాళ్ళ కుటుంబ ఒక్కరిలో అవసరతలు నీకు అన్ని ఎరిగి ఉన్నావు ప్రభువా. తండ్రి యేసయ్య, ఎక్కువగా తండ్రి యేసయ్య కల్పన ఆంటీ వాళ్ళ అబ్బాయి కోసం ప్రార్థన చేస్తున్నాం. 9th గ్రేడ్ కి వస్తున్నారు ప్రభువా. తండ్రి యేసయ్య, మీరే సహాయం చేయని మహిమ పొందుకోండి ప్రభువా. తండ్రి యేసయ్య, జ్ఞానం ఎవరికైనా కొద్దుగా ఉంటే నేను అడగమన్నావు ప్రభువా. ఈ రోజు తండ్రి యేసయ్య, మీ యొక్క సన్నిధిలో కూడి మేము అడుగుతున్నాం ప్రభువా. జ్ఞానం మీరు ఇవ్వండి తండ్రి యేసయ్య. తమ్ముడికి జ్ఞానం ఇచ్చి తన చదువుల్లో తండ్రి యేసయ్య నేను మహిమపరిచే ఒక జ్ఞానం మీరు ఇవ్వండి తండ్రి యేసయ్య. ఇంకా రక్షణ భాగ్యంలోకి తమ్ముడు వచ్చేటట్టుగా సాయం చేసి కుటుంబ సభ్యులు కూడా రక్షణ పాత్ర చేతి పట్టుకుని తండ్రి యేసయ్య, నీ మహిమ, నీ ఘనత తండ్రి యేసయ్య విస్తారంగా తండ్రి యేసయ్య వాళ్ళు కనపరిచేటట్టుగా సాయం చేయడం బతిమలాడుకున్నాం. యూస్ దెమ్ ఫర్ యువర్ గ్లోరీ లార్డ్ తండ్రి. యూస్ దెమ్ యాజ్ యువర్ వెసల్స్ ఇన్ యువర్ కింగ్డమ్ ఫాదర్ తండ్రి. యేసయ్య, నీ రాజ్య విస్తారంగా తండ్రి యేసయ్య విస్తరింపడానికి తండ్రి యేసయ్య కావాల్సిన శక్తి, జ్ఞానాన్ని, తెలివితేటల్ని ఆ కుటుంబానికి అంతటి నీకు అనుగ్రహించమని అసలు యేసుక్రీస్తు ప్రస్తుత దివ్యనామంలో అడిగి బతిమలాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పండి అమ్మా. తప్పకుండా ఆంటీ. అయితే నా ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ డిగ్రీకి వస్తున్నాను. మరి దేవుని చిత్తం అయితే గీతంలో చదవాలనుకుంటున్నాను. మరి అక్కడ అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉన్నా కూడా దేవుడు చూసుకుంటాడు ఆ నమ్మకం ఉంది. మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే తమ్ముడు చదువు విషయంలో మమ్మీ వాళ్ళ తరపు నుంచి అందరూ అన్యులు అనమాట, వాళ్ళు కూడా రక్షణ పొందుకోవడానికి. డాడీ వాళ్ళ తరపు నుంచి అందరూ నామకార్థ క్రైస్తవులు, వాళ్ళు కూడా రక్షణ పొందుకోవడానికి ఇంకా ఎదగడానికి మీరు ప్రార్థనలో గుర్తు చేసుకుని ప్రార్థన చేయండి అండి. ఓకే అమ్మ. సర్వశక్తి మంతుడు అయిన తండ్రి, సర్వాధికారి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నాయన, ఈ సమయంలో సూర్యప్రకాష్ గారి కుటుంబం గురించి ప్రార్థన చేయటకు గాను మీ పాదముల దగ్గరకు వచ్చి ఉన్నాను నాయన. మీరు జ్ఞాపకం చేసుకునండి, అడుగుడి మీకు ఇవ్వబడిన, వెదుకుడి దొరుకుడి, తట్టుడి తీయబడిన అన్నావు నాయన. నా నామం పేరట మీరు నన్ను ఏమి అడిగి నేను చేతినని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. మరొకసారి ఈ సాయంకాల సమయంలో అడుగుచూ వస్తూ ఉంటున్నాము నాయన. ఎంతో సుదూర ప్రాంతంలో ఉంటున్నప్పటికీ నాయన నీ ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇట్టి విధముగా జూమ్ మీటింగ్ లో కలుసుకుని ప్రభువా, ఒకరి ప్రార్థన అంశముల గురించి మరొకరు ఇట్టి విధముగా నీ సన్నిధానంలో విన్నవించుకోవటానికి మీరు అనుగ్రహించిన కృప కొరకు నీకు ప్రణతులు వినతులు నాయన. నాయన, చిన్న బిడ్డ ఎవని బిడ్డ ప్రజలాన్ని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. మీరే చాటును భద్రపరిచినంతట్లో తోడైన్నారు నాయన, నీకు వందనాలు. మరి గీతం యూనివర్సిటీలో డిగ్రీలో జాయిన్ అవ్వాలి కుమార్తె ఆశపడుచున్నది నాయన.
ఆశగల ప్రాణమును నీవు తృప్తిపరచు దేవుడు కనుక నాయన నీకు వందనాలు. అక్కడ నా తండ్రి మంచి దానిలో నాయన సీట్ నాయన మీకు మీ ప్రియ కుమార్తెకు మీ చిత్తమైతే నాయన ఫ్రీగా మీరు ఇప్పించి మీరు సహాయం చేయండి. అక్కడ వాతావరణము కూడా కుమార్తె శరీరమునకు నాయన సరిపడే విధముగా మీరు సహాయం చేయమని వందనాలు. ఆ కుమార్తె ఆ గీతం యూనివర్సిటీలో జాయిన్ అవుట్ అని బట్టి తండ్రి ఆ యూనివర్సిటీకి స్టాఫ్ అంతటి కూడా నాయన రక్షణ భాగ్యమును నాయన మీ ప్రియ కుమార్తె ద్వారా మీరు అనుగ్రహించమని వందనాలు స్తోత్రములు ప్రభా. బిడ్డకి మంచి భవిష్యత్తునిచ్చి రాబోవు కాలంలో నీ సాక్షి బిడ్డగా నీ నామ మహిమార్థమై మీరు వాడుకొని మని వందనాలు నాయన. అలాగే ప్రభా వారి తమ్ముడిని కూడా మీ కృపాహస్తాలకు సమర్పణ దీవించండి ఆశీర్వదించండి. వయసుని జ్ఞానమందు దేవుని దయందును పెద్దల దయందును బిడ్డ వర్ధులున్నట్లు సహాయం చేయండి. చక్కటి జ్ఞానమును తెలివిని వివేచన బుద్ధిని మీరు అనుగ్రహించమని వందనాలు స్తోత్రములు ప్రభా. వారి స్కూల్ కాలేజీ రాకపోకల్లో మీరు తోడయండి. అలాగే సూర్యప్రకాష్ గారిని మీ కృపాహస్తాలకు సమర్పణ వారి తల్లిదండ్రులకి వారి తోబుట్టువులకు కూడా నాయన నామకార్థ స్థితి నుండి విడిపించి తండ్రి నాయన నీవు నిజమైన దేవుడు అని నమ్మి విశ్వసించి నీ వైపు త్రిప్పబడినట్లు సహాయం చేయమని వందనాలయ్యా. అలాగే సహోదరి నా తండ్రి వారి కుటుంబ సభ్యులు కూడా అన్య జనాంగంలో నుండి బిడ్డను మీరు రక్షించుకుని ఆనాటి కాలం నుండి నాటి కాలం వరకు ఒక ప్రత్యేకించబడిన కుమార్తెగా మీరు స్థానంలో ఉంచినందుకు నీకు వందనాలు. కుమార్తె యొక్క ప్రవర్తన బట్టి వారి యొక్క కుటుంబ జీవితంలో మీరు జరిగించున్న అద్భుత ఆశ్చర్య కార్యములు బట్టి తండ్రి సిస్టర్ గారి తరపున ఉన్న బంధుమిత్రులు రక్త సంబంధికులు తల్లిదండ్రులు నాయన అన్నదమ్ముళ్ళు అందరు కూడా రక్షింపబడి నీ వైపులో నాయన నీ వైపునకు త్రిప్పబడేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. మరొకసారి మేము కలుసుకున్నప్పుడు నాయన కుమార్తె ప్రజ్వల నోటి నుండి గొప్ప సాక్ష్యము వినేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. ఇంకను నాయన వారికి ఉంటున్న ప్రతి ఒక్క అవసరత అక్కడ తీర్చండి. సహోదరుడు డ్యూటీ రాకపోకల్లో తోడేయండి. అన్ని విషయములలో మీ కృపా భాగ్యం అనుగ్రహించి మహిమను పొందుకునమని సదాకాలము మీతో కూడా ఉంటానని సెలవిచ్చి ఉంటున్న యేసు క్రీస్తు వారి మహోన్నతమైన నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హలో అన్నా అయిపోయింది అన్న. వండర్ఫుల్. ఇంకొన్ని అదే అన్న ఇంకా ఇప్పుడు మళ్ళీ మా చర్చ ఆ ప్రేయర్ ఉంది కదన్నా దానికి వెళ్తానన్నా. రేపు నేనేనన్నా లెసన్. ఓకే ఒక క్వశ్చన్ క్విజ్ ఒక క్వశ్చన్ ఇస్తాను పట్టుకుని వెళ్ళిపోండి రేపు వచ్చినప్పుడు జవాబు చెప్పండి అమ్మా. అలాగే అన్న తప్పనిసరిగా అందరికీ ప్రశ్న. ఆదాము హవ్వలకు దేవుడు ఏమని పేరు పెట్టాడు రెఫరెన్స్ తో చెప్పండి రేపు. అందరు ఇప్పుడు చెప్పకండి. జీవించి ప్రతివానికి తల్లి అన్న. వద్దు ఇప్పుడు చెప్పకండి. ఆదాము ఏమని పేరు పెట్టాడు రెఫరెన్స్ తో పాటు రేపు చెప్పండి. ఓకే అలాగే అన్న. ఓకే అన్న థ్యాంక్ యూ అన్న. ప్రైస్ లార్డ్ అన్న. ఓ ఇప్పుడు వచ్చింది వచ్చిందా వండర్ఫుల్. రైట్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ. రైట్ మరి ఈరోజు వర్తమానంలోకి వెళ్తున్నాను. ఒక నిమిషం అండి. రైట్ ఓకే నాది స్పాట్ లైట్ అయిందండి స్పీకర్ వ్యూ. యేసయాని దృష్టిని మాపై ఉంచినావయా. పల్లవి అయిపోయినా కాపేండి అన్న వచ్చేసారు. పాటలను మహిమకు పాత్రులుగా మార్చినావయా. హల్లెలూయా హల్లెలూయా. ఇది పవర్ రాలేదు మాకు పవర్ రాలేదు కానీ ఇది కట్ అయిపోయింది అనమాట. ఓకే ఎనీవే రేపు మీ క్వశ్చన్ ఆన్సర్ తీసుకురండి. అయితే ఈరోజు ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది దానికి రిలేటెడే. హవ్వకు ఆ పేరు ఎవరు పెట్టారు అది చాలా కన్ఫ్యూజన్ అనుకుంటాం మనం. అది కూడా రేపు తీసుకురండి ఆన్సర్. ఇప్పుడు చెప్పకండి తెలిసినా సరే. హవ్వకు ఆ పేరు ఎవరు పెట్టారు. మళ్ళీ దేవుడు ఆదాము హవ్వలకు ఏమని పేరు పెట్టారు. రెండు అంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ అనమాట. ఓకే రైట్ మరి
దేవుని వాక్యం నేర్చుకుందాం. ఈరోజు 16 అణాల క్రైస్తవ జీవితం, 16 అణాల అంటే 16 అణాలు అంటే ఫుల్ అనమాట అర్థం, రూపాయికి 16 అణాలు. చిన్నప్పుడు మా శాంతమూర్తి అన్నయ్య గారి కాలంలో తెలుస్తుంది, అణాలు పరక బేడ కాని ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు 16 అణాలే 1 రూపాయి అనేవారు అనమాట. ఓకే, అయితే 16 అణాల కదనే, 16 అణాల సంపూర్ణమైన క్రైస్తవ జీవితం అంటే సంపూర్ణ క్రైస్తవ జీవితం. దీని అంతటిని కూడా మనం ఈరోజు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం నుంచి నేర్చుకుంటాం. అంటే యాక్చువల్గా చెప్పాలంటే కొలస్సీ పత్రిక 3వ మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం ఈరోజు. ఓకే అండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం బైబిల్ స్టడీ మనం చేస్తున్నాం. కాబట్టి ఈ బైబిల్ స్టడీలో చాలా విషయాలు ఉన్నాయి 16, అవన్నీ కూడా ఇప్పుడు మనం నేర్చుకోవడానికి టైం లేదు, కానీ కొన్ని మాత్రం మనం నేర్చుకుంటాం. రోజు కొంచెం కొంచెం మనం నేర్చుకోవచ్చు, అంటే ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు నేను 8:15 వరకు వెళ్తా. ఓకే అండి, రైట్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ వాక్యం నేర్చుకుంటుండగా సజీవమైన వాక్యం, శక్తి గల వాక్యం, అభిషేకించబడిన వాక్యం, ప్రభా 7 మార్లు కరిగి ఊదినంత పవిత్ర వెండి అంత పవిత్రమైన వాక్యం, మేలి బంగారం అంటే వాక్యం, తేనె జుంటి తేనె ధారల కంటే మధురమైన వాక్యం, మమ్మల్ని మాకు చూపించే అర్థం లాంటి వాక్యం, బండను బద్దలు చేసే సుత్తి వంటి వాక్యం, నాయన నాయన అది పాల వంటి వాక్యం, పోషించే పాల వంటి వాక్యం, అటువంటి వాక్యాన్ని ఇప్పుడు మేము ధ్యానిస్తుండగా ఆ వాక్యం శక్తి మాలో కుమ్మరించి వాక్యం ఏం చెబుతుందో అలా మేము మార్చబడేటట్లుగా పరిశుద్ధాత్మ కార్యం మాలో జరిగించమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. రైట్. ఓకే, ఈరోజు ఒక నిమిషం అండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చదువుదామండి, అందరు కూడా తెరవండి. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. కొత్తగా రక్షించబడిన ఒక వ్యక్తి, అప్పుడే యేసు ప్రభువు తెలుసుకుని బాప్తిసం పొందిన ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి, పాత వ్యక్తిని చచ్చిపోయాను, కొత్త వ్యక్తిని ఇప్పుడు నేను బ్రతికాను, ఇప్పుడు క్రీస్తులోనే నిజ క్రైస్తవ జీవితంలోనే జీవించడానికి బైబిల్లో ఏది నేను ఎక్కువగా చదవాలి అని మిమ్మల్ని అడిగితే ఏమి తడుముకోకుండా ఇది చెప్పండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చదవడం చెప్పండి అంతే. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చదివితే క్రైస్తవ జీవితానికి అవసరమైనవన్నీ అందులో ఉంటాయండి, మొత్తం పాఠం అందులో ఉంటుంది. అందులో 16 విషయాలు నేను ఈరోజు మీకు చూపిస్తాను. అయితే ఆ 16 విషయాలు నేను చదువుతూ ఉండగా ఒకసారి చాప్టర్ చదివేస్తాను, చదివేసిన తర్వాత ఆ 16 విషయాలు మీకు మళ్ళీ చూపిస్తాను. అక్కడ చూడండి, వేదకొడి అవన్నీ కూడా ఎలా ఏవైతే ఆజ్ఞల్లా కనిపించాయో అవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమును కూర్చుని ఉన్నాడు, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలా అనగా మీరు మృతి పొందితిరి. మీరు ఊహించుకోండి, ఒక కొత్త క్రైస్తవుడు నేర్చుకుంటున్న విషయాలు అంటే ఆ అతను సంపూర్ణ క్రైస్తవుడిగా మారడానికి ఉపయోగపడే విషయాలు ఏమంటే ఇవన్నీ. ఏలైనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు, సారీ, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును
వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఎరగనగా ప్రాచీన స్వభావము, దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఈ దానిని అనే మాట ఈ నవీన స్వభావాన్ని కలుస్తూ ఉంటారు. దానిని సృష్టించినట్టుది ఏంటంటే నవీన స్వభావమును సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థులని యూదులని భేదము లేదు. సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోవటే అని భేదము లేదు. పరదేశి అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు. గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడనై ఉన్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయ్యుండుడి. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. భార్యలారా, భార్యలారా, మీ భర్తలకు విధేయులయ్యుండుడి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గల వారే. శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులయుండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన యేసు క్రీస్తునకు దాసులయ్యున్నారు. అన్యాయము చేసిన వారికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. గమనించారా, 100% కంప్లీట్ గాస్పల్ అన్నమాట ఒక క్రిస్టియన్కి. మీకు ఇంకొక చాప్టర్ ఏదైనా ఇలాంటి జ్ఞాపకం వస్తుందా? ఇవన్నీ చదువుతుంటే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు చెప్పిన కొండ మీద ప్రసంగం మీకు జ్ఞాపకం వస్తుందా? సేమ్ కదండి. అక్కడ యేసు ప్రభు ఏమైతే బోధించాడో అవన్నీ కూడా ఇక్కడ బోధించడం జరుగుతుంది. కాబట్టి దేవుడు ఒక అద్భుతమైన ఏంటంటే దాన్ని ఒక టీచర్ అన్నమాట. ఆయన మనకు అన్ని బోధిస్తాడు, అన్ని క్లియర్గా, ఏది లోపం లేకుండా. ఒక్కొక్క పార్ట్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ రాడదండి ఇదంతా కూడా.
ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా పనిచేయాలి, ఇవన్నీ ఎంత చక్కగా బోధిస్తాడండి. నేను అవన్నీ కూడా చదువుతాను. మరి ఎంత అద్భుతమైన చాప్టర్ పెట్టాడు పరిశుద్ధాత్ముడు. ఇది చాలు నాకు అనుకుంటాను. ఒక 4-5 సంవత్సరాలు అదే చదివాను అనమాట. ఎందుకంటే నేను సంపూర్ణ క్రైస్తవుడిగా మారాలి అనే ఆశ నాకు, సంపూర్ణంగా ప్రభువులో ఉండాలనే ఆశ. కాబట్టి ఆ చాప్టర్ దొరికినప్పుడు అలా చదువు. ఇప్పటికీ అందులో అనేక విషయాలు ఇంకా నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. అయితే ఆ విషయాలన్నీ కూడా మనం ఒక్కొక్కటి చూద్దామండి. అది 16 పాయింట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని 16 అనాలా క్రైస్తవ జీవితం అన్నాను. సంపూర్ణ క్రైస్తవ జీవితం కొలసి 3వ అధ్యాయం బైబిల్ స్టడీ ఇది. ఓకే అండి, ఓకే గమనించండి. రైట్, 1, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. వాటినే ఎక్స్క్లూజివ్గా, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అయితే ఒకటి క్లాజ్ ఏంటంటే మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతేనే, మిగతా వాళ్ళకి కాదండి అది బోధ. ఎవరైతే యేసు క్రీస్తుతో పాటు లేపబడ్డారో, మరి లేపబడడంలో వెనక మళ్ళీ ఇంకోటి ఉందండి, మీరు క్రీస్తుతో పాటు బ్రతికిన వారైతే అంటే అర్థం ఏంటి, క్రీస్తుతో పాటు చనిపోయిన వారు అవ్వాలి కదా మనం. అంటే ఆ మాటలో 2 విషయాలు ఉన్నాయి. మీరు క్రీస్తుతో పాటు చనిపోయిన వారైతే, క్రీస్తుతో పాటు మరలా బ్రతికిన వారైతే, అదనమాట లేపబడిన వారనే ఒక మాటలో 2 అర్థాలు కూడా ఉన్నాయి. మీరు క్రీస్తుతో పాటు చనిపోయారా లేదా? అసలు క్రీస్తు ఎందుకోసం చనిపోయాడు? మన పాపములకు ప్రతిఫలంగా ప్రాయశ్చిత్తార్థంగా ఆయన చనిపోయాడు. అంటే ఏంటి, మన పాపముల విషయమే మనం చనిపోవాలి. చనిపోయినవాడు పాపం చేయలేడు కదా, చనిపోయినవాడు చెడ్డ మాట్లాడలేడు కదా, చనిపోయినవాడు బూతులు ఆడలేడు కదా, చనిపోయినవాడు కొట్టలేడు కదా, క్షపించలేడు కదా, చనిపోయినవాడు ఆ శరీరాశ నేత్రాశ జీవబడము ఉండవు కదా. అంటే చచ్చిపోయారు అర్థం ఏంటి, ఇవన్నీ చచ్చిపోవాలన్నమాట. మీరు క్రీస్తుతో పాటు చనిపోవాలి అంటే ఆయన నిజంగా చనిపోయాడు, మీరు మీ పాపం విషయంలో చనిపోయినట్టే ఉండాలన్నమాట. అలాగనమాట, క్రీస్తుతో పాటు చనిపోవాలి, క్రీస్తుతో పాటు తిరిగి బ్రతకాలి. అంటే క్రీస్తు ఏదైతే చనిపోయి తిరిగి బ్రతికాడో, మనం పాపం విషయం చనిపోయి నీతి విషయమై జీవం విషయమై తిరిగి బ్రతుకుతాం, తిరిగి లేపబడతాం అన్నమాట. ఇప్పుడు మీరు తిరిగి లేస్తే, కొత్త జన్మ జన్మిస్తే, కొత్త జీవితం పొందితే, మీరు బాప్తిస్మము అనుభవంలోకి వెళ్తే, బాప్తిజం తీసుకోవడం కాదండి, బాప్తిజం అనుభవం అంటున్నాను నేను. ఎందుకంటే బాప్తిజం అనుభవం ఏంటంటే నీళ్ళలో ముంచుతున్నా, ముంచాలంటే చచ్చిపోయిన శవాన్ని పాతి పెట్టడం అనమాట. నీళ్ళలో ముంచాలంటే చచ్చిపోయిన శవాన్ని పాతి పెట్టడం. నీళ్ళ నుంచి తీసేటప్పుడు కొత్త మనిషిని బ్రతుకుతున్నాడు, కొత్త మనిషి పుడుతున్నాడు అనమాట. అంటే నీళ్ళలో ముంచి బయటకు తీసేటప్పుడే ఆ బాప్తిజం యొక్క అనుభవం వస్తుంది, ఎక్స్పీరియన్స్. అది రియల్గా ఉండాలండి. నేను 10th క్లాస్లో ఉన్నాను, మా అన్నయ్య 1st ఇంటర్లో ఉన్నాడు. మా పాస్టర్ గారు వచ్చారు, శాలేయం అర్జెంటుగా మీ ఇద్దరు మరి బాప్తిస్మల్ కార్య ప్రోగ్రామ్ ఉంది మన చర్చ్లోను, మీ ఇద్దరు ఇసాకును బాప్తిజం పొందేరు అన్నారు. అదేంటి పాస్టర్ గారు, ఇంకా మేము సినిమాలు చూస్తున్నాము, షికారు చేస్తున్నాము, గొడవలకు దెబ్బలాటలకి వెళ్తున్నాము, అల్లరిగా ఉన్నాము, అవన్నీ చెప్పేశారు పాస్టర్ గారికి. మేము ఇంకా మా జీవితాలు బాగులేవు, ఇప్పుడు బాప్తిజం పొంది అర్జెంటుగా మేము మారాలనే మారలేం పాస్టర్ గారు, మాకు కొంత టైం కావాలి, మాకు కొంత టీచింగ్ కావాలన్నాం. అంటే అదేం పర్లేదు, మీరు బాప్తిజం పొందండి, ఆటోమేటిక్గా మారిపోతారు అన్నారు. ఆటోమేటిక్గా మారిపోతారా? అది ఎలాగో అనుకున్నాను. అనుకుని ఆ రోజు నాగావళి నది అనిస్తుందని శ్రీకాకుళంలో నాగావళి నదిలోకి వెళ్ళి బాప్తిజం పొందేశాం. ఆ రోజు మధ్యాహ్నం మాత్రం 8 బస్సులో ఈ రోజు మ్యాట్నీకి వెళ్ళకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఉదయం ఆ రోజు ఇంకోటండి మీకు చెప్పాలి, మేము 7th డే అడ్వెంటిస్ట్ సంఘంలో ఉన్నాం అప్పటికి. అంటే మా నాన్నగారు అందరూ రక్షించబడ్డారు, బాప్తిజం పొందారు, కనుక మేమందరం 7th డే అడ్వెంటిస్ట్ సంఘంలో ఉంటాం. 7th అడ్వెంటిస్ట్ సంఘంలో శనివారమే ఆరాధన చేస్తారండి, శనివారమే పరిశుద్ధ దినం. అయితే యేసు ప్రభు అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించు కాలం వచ్చింది, ఇప్పుడే వచ్చింది అన్నాడు కదా. దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో, ఒక ఆత్మతో సత్యంతో ఆరాధించేటప్పుడు ఇక డేస్ టైమింగ్స్ ఏమి ఉండవండి. అయితే అది 7th అడ్వెంటిస్ట్ చర్చిలో మాత్రం ఇప్పటికీ అదే నమ్ముతారు, 7వ రోజు ఆరాధించాలి అని నమ్ముతారు. అందులో ఉండేవాడిని నేను. అప్పుడు ఏంటి, అసలు యాక్చువల్గా మేము 7th చర్చిలో ఉన్నప్పటికీ మార్నింగ్ చర్చికి వెళ్ళిపోయేవాళ్ళం,
చర్చ్ నుంచి మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. అంటే ఎంతమంది, ఐదు ఫ్యామిలీస్ అనమాట, మా ఐదు ఫ్యామిలీస్ 15 మంది పిల్లలు అందరు కలిసి చర్చ్కి వెళ్ళిపోవడం. చర్చ్ నుంచి మధ్య ఇంటికి రాకుండా మధ్యాహ్నం హోటల్ వీనస్ అని ఉండేది శ్రీకాకుళంలో, చాలా మంచిగా ఉండేది. అక్కడ సాంబార్ ఇడ్లీ చాలా ఫేమస్ అనమాట. అక్కడికి వెళ్ళిపోయి సాంబార్ ఇడ్లీ అన్ని తినేసి, మా అమ్మ స్పాన్సర్ అనమాట, అన్నిటికీ మా అమ్మ స్పాన్సర్. మొత్తం ఇలాంటి ప్రోగ్రామ్స్ కి స్పాన్సర్ చేసి చేసి మా అమ్మ మొత్తం 80 తులాల బంగారం అమ్మేసింది. మొత్తం ఇంట్లో ఎగ్జిబిషన్లకి సర్కస్లకి ఇలా మా అమ్మే కంప్లీట్ గా, అంటే మా అమ్మ పెద్ద కోళ్ళు అనమాట, ఇంట్లో ముగ్గురు చిన్న కోళ్ళకి, తోడి కోళ్ళకి, ఆడపడుచుకి, అందరి పిల్లలకి అన్ని స్పాన్సర్ మా అమ్మే. కాబట్టి మా నాన్నగారు తహసీల్దార్ అనమాట, కాబట్టి మా అమ్మకి గొప్పతనం అనమాట. తహసీల్దార్ గారు బాగా అంటే అప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ఉండేవారు, గొప్పతనం. అయితే అందరం కలిసి చర్చికి వెళ్ళడం, చర్చ్ నుంచి హోటల్ వీనస్కి వెళ్ళిపోయి ఫుల్గా టిఫిన్లు అన్ని తినేయడం, అక్కడి నుంచి సినిమాకి వెళ్ళిపోవడం. సినిమా పిల్లలందరికీ నేల సీట్, పెద్దవాళ్ళందరికీ బాల్కనీ సీట్ అనమాట. మొత్తం సినిమాకి వెళ్ళిపోవడం, పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం, పరిశుద్ధంగా అలా జీవించేవాళ్ళం మేము. అది అంటే మన పాస్టర్లు కూడా ఏమి అనేవారు కాదు, ఎందుకంటే దశమ భాగం ఇచ్చి శనివారం మార్నింగ్ చర్చికి వస్తే మేము రూల్స్ పాటించేసినట్టే లెక్క. ఆ తర్వాత ఎలాగున్న వాళ్ళకి అనసం, మేము వినాయక చవితికి వెళ్ళి చేసేసేవాళ్ళం, భోగి చేసేసేవాళ్ళం, చలకంబాలు ఆడేసేవాళ్ళం, కృష్ణాష్టమి చేసేసేవాళ్ళం, ఇక అన్నీ ఉండిపోయి శివరాత్రి చేసేవాళ్ళం. మా పాస్టర్లు ఎప్పుడు కూడా మాకు టీచ్ చేయలే. ఈ కొలసీ పత్రిక 3వ అధ్యాయం మాకు చెప్పలేదు వాడు. ఈ కొలసీ పత్రిక 3వ అధ్యాయం చెప్పుంటే మా బతుకు అలాగ ఉండేది కాదు. అయితే అలాగ నామకాంత క్రైస్తవులుగా జీవించేవాళ్ళం. అప్పుడు మా పాస్ట్ గారిని అడిగితే ఇలా ఉంది కదా మా పరిస్థితి అంటే, ఏం పర్లేదు శాలేం ఆటోమేటిక్గా మారిపోతారంటే, సరే ఆ రోజు మధ్యాహ్నం ఆ రోజు శనివారం చర్చికి వెళ్ళాం కదా, చర్చి నుంచి అలాగ నాగావళి నదికి వెళ్ళి బాప్తిజం పొందాం. యాక్చువల్గా ప్రతిరోజు ఖాళీ ఉంటే మా ఫ్రెండ్స్తో అంటే రోజుకు 3 పూట్ల కూడా సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళం, మార్నింగ్ షో, మ్యాట్నీ, ఈవినింగ్ షో, నైట్ షో. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరికీ నేను అంటే చాలా ఇష్టం. నేను వాళ్ళకి ఆర్ట్లు వేసేవాడిని, లవ్ లెటర్స్ రాసిచ్చేవాడిని, కవితలు రాసిచ్చేవాడిని, వాళ్ళకి కావాల్సిన పాటలు రాసిచ్చేవాడిని, కాబట్టి నేను వాళ్ళకి కావాలి. కాబట్టి నన్ను మార్నింగ్ ఒకరు తీసుకెళ్ళిపోయేవారు, మ్యాట్నీ ఒకరు తీసుకెళ్ళిపోయారు, నా ఈవినింగ్ షో ఒకరు తీసుకెళ్ళిపోయేవారు. వాళ్ళకి ఒక నేను ఒక రింగ్ లీడర్ లాగా అనమాట. అయితే ఆ రోజు ఒక నిర్ణయించుకున్నాను, ఈ రోజు శనివారం నేను బాప్తిజం తీసుకున్నాను, ఇప్పుడు సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘంలో ఇప్పుడు బాధ్యత కలిగిన పౌరుణ్ణి కాబట్టి చస్తే శనివారం సినిమాకి వెళ్ళకూడదు, మళ్ళీ ఆదివారం నుంచి సోమవారం, మంగళవారం, బుధవారం సినిమాకి వెళ్ళిపోవచ్చు. ఈసారి నుంచి శనివారం పరిశుద్ధంగా జీవించాలి, ఇలాగ సినిమాకి వెళ్ళిపోయేది బాగోదు, ఉదయం చర్చి మధ్యాహ్నం సాయంత్రం శీఘ్రం బాగోదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నానండి. చస్తే నేను శనివారం సినిమాకి వెళ్ళకూడదు అంతే. ఎట్టి పరిస్థితి మా ఫ్రెండ్షిప్స్ ఎవరే చస్తే మీరు ఆదివారం నుండి శుక్రవారం వరకు ఎన్ని సినిమాలు తీసినా వెళ్ళినా వచ్చేస్తాను, అయితే శనివారం మాత్రం ఎట్టి పరిస్థితులు మీరు నన్ను పిలవకూడదు అని రాదని చెప్పాను. నాకు ఒక అతను చిన్నాన్న అవుతాడు వీరభద్ర అని, ఒరే ఎందుకు రావురా అని చెప్పి ఒకరోజు నెక్స్ట్ ఆ కొద్ది రోజుల్లోనే ఒక వారం రోజులు గడిచి మార్నింగ్ చర్చ్కి వెళ్ళి వచ్చాను, సెవెంత్ సబ్బాతికి ఆశ్రయించాను, మధ్యాహ్నం వచ్చాడు, ఒరే నువ్వు సినిమాకి వస్తావా రావా అన్నాడు. నేను రానన్నాను, ఎవడరా నువ్వు, నాకు నేను అడిగితే రాకపోడండి, రెక్క పట్టుకుని బర ఈడ్చుకెళ్ళిపోయాడండి, ఈడ్చుకెళ్ళిపోయాడు సినిమాకి. నేను గింజుకుంటున్నాను 1 కిలోమీటర్ దూరం శ్రీకాకుళంలో ఆంజనేయ థియేటర్స్ ఉంది, ఆ ఆంజనేయ థియేటర్కి ఈడ్చుకెళ్ళిపోయాడు. ఈడ్చుకెళ్ళిపోయి అలా చేయిపాడు పెద్దోడు, ఆడు అంత 6 అడుగులు ఉంటేవాడు పెద్దోడు, ఆడు ఆడు నాకు చిన్న నవ్వుతాడు. అయితే ఈడ్చుకెళ్ళి చాలా బలవంతంగా ఉంటాడు, నేను చాలా సన్నగా ఉంటాడు, నన్ను ఎవరైనా ఆ మునక్కాడలా ఉంటాడు కదా అనేవారు. నా పేరు మునక్కాడు అనమాట, అంత సన్నగా ఉండేవాడిని నేను, సన్నగా పొట్టిగా ఉండేవాడిని. ఆ లాక్కి వెళ్ళిపోయాడు, ఆ టికెట్ తీసి లోపల తీసి ఇలా కుదేసి ఇలా చేసాడండి పైన. ఇలా నాకు చాలా బాధగా ఉంది, శనివారం సినిమా హాల్లోకి వెళ్ళకూడదు కదా, నా రూల్ ప్రకారం బాప్తిజం తీసుకున్నాను, సెవెంత్ డే చర్చిలో పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం పరిశుద్ధంగా గడపాలి, అయ్యో సినిమాలో కూర్చోనని బాధపడిపోతున్నాను, చాలా బాధపడిపోతున్నాను. ఆ మంచి ఫైటింగ్ సీన్లో వాడు ఇలా చేయి తీశాడు దేనికో, అమ్మ నాయనా అనుకొని మెల్లిగా లేచి పరుగా సినిమా హాల్ నుంచి పరిగెత్తి బయటకు వస్తే అందరూ చూస్తారు, ఇదేంటి పరిగెడతాడు ఏమైపోయిందనేసి, ఏమైనా విరోచనాలు ఏమిటో లేబరేటరీకి పరిగెడతాడు అనుకుంటున్నారు అనమాట. అయితే ఇంటి వరకు పరుగాపలేదండి, యోసేపు పొతీఫర్ భార్య నుండి పారిపోయినట్టుగా పారిపోయాను. దేవుడు అప్పుడు చూశాడనమాట, ఓకే వీడు ఒక విషయం అనుకుంటే సాధిస్తాడు, వీళ్ళ చిన్న నీతి అంటూ ఒకటి ఉంది, నిర్ణయం చేసుకున్నా అంటే
దాని మీద నిలబడతాడు అనుకున్నాడు దేవుడికి. నచ్చింది, ఒక పాయింట్ దొరికింది దేవుడికి. ఆ పాయింట్ పట్టుకుని నన్ను పైకి లాగేశాడు. దేవుడు స్తోత్రాలయ్యా. మళ్ళా ఎక్కడో ఒకటి చిన్నది దేవుడు దొరుకుతుందండి. చిన్న నీతి, చిన్న యథార్థత, చిన్న మంచితనం, చిన్న కనికరం మన మనసు ఎక్కడో ఉంటే దాన్ని పట్టుకొని దేవుడు మనల్ని పూర్తిగా మార్చేస్తాడట. అయితే అప్పుడు నేను బాప్తిజం తీసుకున్న తర్వాత అప్పుడు కూడా ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయానండి. కొంత కాలానికి అంటే మామూలు అంటే శనివారం మాత్రం సినిమా చూసేవాడిని కాదు, ఫ్రెండ్స్తో అంతా బాబులు ఉండేది. తర్వాత ఆర్ఆర్కి మూర్తి గారు మీటింగ్లు పెట్టారు శ్రీకాకుళంలో. అప్పుడు మళ్ళీ అప్పటికి నేను ఫస్ట్ ఇంటర్లో వచ్చాను. అంటే ఇది 10th క్లాస్లో జరిగింది. ఆ 10th క్లాస్లో ఒక అద్భుతం జరిగింది ఏంటంటే, షాలే 10th క్లాస్ పాస్ అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందా అనుకునేవారు మా ఇంట్లో. ఎందుకంటే 7th క్లాస్ అయితే అప్పుడు 7th క్లాస్ కూడా పబ్లిక్ అండి మాకు. 7th క్లాస్ పబ్లిక్ ఇప్పుడు తీస్తారు కానీ 7th క్లాస్ పబ్లిక్. 7th క్లాస్లో అలా ఉండిపోతారు ఎప్పటికీ అనుకున్నారు. కానీ మా పిన్ని గారు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో ఆవిడ జాబ్ చేస్తూ మా స్కూల్ మాస్టర్లకి కొంచెం డబ్బులు ఇచ్చి 7th క్లాస్ పాస్ చేయించారు నన్ను. ఒరే 7th క్లాస్లో అయితే మేనేజ్ చేసాం కానీ 10th క్లాస్లో ఎవరికి డబ్బులు ఇవ్వలేము, ఎవరు నీకు పాస్ చేయించలేమురా, నువ్వు ఇష్టం ఎంతకాలం 10వ క్లాస్లో ఉంటావో నీ ఇష్టం రా అనేవారు. అయితే 10th క్లాస్కి నాకు భయం వేసింది. ఆ బాబోయ్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా కాలేజ్కి వెళ్ళిపోతారు, వాళ్ళందరూ హిప్పీలు పెంచుకుంటారు. అంటే హిప్పీ పెంచాలంటే ఇంటర్మీడియట్ వెళ్ళాలన్నమాట. ఇంటర్కి వెళ్తేనే హిప్పీ పెంచుకునే అవకాశం, 10th క్లాస్ హిప్పీ పెంచుకుంటే కొడతారు ఇంట్లో. కాబట్టి నేను హిప్పీ పెంచుకోవాలి కాబట్టి కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి 10th క్లాస్ పాస్ అవ్వాలి ఎట్టి బస్సులో అని కష్టపడి కష్టపడి చదివేశాను అనమాట. చాలా కష్టపడి చదివితే నేను అక్షరాంత అయిపోయి రిజల్ట్స్ అప్పుడు న్యూస్ పేపర్ వచ్చేది కదండి, తెల్లవారుజామున వెళ్ళిపోయి ఆ న్యూస్ పేపర్ చూసుకుని చూసుకోవాలి నెంబర్లు. ఇలా ఇప్పుడులాగా ఆన్లైన్ కాదు కదండి. మా ఫ్రెండ్ ప్రసాద్ కోలా ప్రసాద్ అని ఉండేవాడు, ఇద్దరు కలిసి వెళ్ళిపోయాం తెల్లవారుజామున వెళ్ళిపోయాం. మా ఫ్రెండ్ చాలా కష్టపడి ఫస్ట్ వెళ్ళి న్యూస్ పేపర్ పట్టుకొస్తాడు. ఫస్ట్ పట్టుకొచ్చేసి మరి మనం ఆర్డినరీ కదా పాస్ అయ్యేది కాబట్టి తృతీయ శ్రేణి అంటుంటుంది, తృతీయ శ్రేణిలో వెతుకుతున్నాం. తృతీయ శ్రేణిలో నా నెంబర్ ఎక్కడ లేదు, వాడిది లేదు. బాబోయ్ 10th క్లాస్ పోయినా అయ్యి బాబోయ్ ఇప్పుడు హిప్పీ పెంచుకునే అవకాశం లేదు, కాలేజీకి వెళ్ళే అవకాశం లేదు, ఫ్రెండ్స్ని పోగొట్టుకోవాలి బాబోయ్ ఇప్పుడు ఎలాగా అని. నా ఫ్రెండ్ ఒరే కొంప తీసి 8th క్లాస్ వచ్చిందని చూద్దాం రాసి ద్వితీయ శ్రేణిలో వెతుకుతున్నాడు. మనకు తృతీయ శ్రేణి తప్పింది, పైకి ఎలా వెళ్తారో కిందకి వెళ్ళిపోతాం తప్ప మనం పైకి వెళ్తామంటే అది అంత వెతుకుతున్నాడు. ద్వితీయ శ్రేణి లేదురా చెప్పాను కదరా మనం 2nd క్లాస్ మనకేట్రా మనం ఒకంటే, ఒరే ప్రథమ శ్రేణి పక్కన నీ నెంబర్ ఫుల్గా ఉందిరా అన్నాడు. 1st క్లాస్ ప్రథమ శ్రేణి అని నా నెంబర్ ఫుల్గా ఉంది, ఆ తర్వాత నుంచి కొసలు లాస్ట్ నెంబర్స్ ఇస్తారు కదండి. బాబోయ్ ఏంట్రా 1st క్లాసా, మళ్ళీ చూడరా నా నెంబర్, మళ్ళీ హాల్ దగ్గర చూసి ఒక్కొక్క నెంబర్ చూసుకుంటూ ఒరే నీదేరా నెంబర్, ఒరే తప్పు పడిందేమో రా బాబోయ్ అని, ఒరే 1st క్లాస్ పాస్ అయిపోయారా ఎప్పుడు ఏం చేస్తారు ఏం చేద్దాం కాలేజీకి వెళ్ళిపోతాం హిప్పీ పెంచేసుకుందాం అనుకుంటున్నామాట. అయితే 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. నిజంగా హిప్పీ పెంచుకున్నాను, ఇంత పెద్దగా ఉంటుంది. ఎప్పుడే మీకు ఆ ఫోటో చూపిస్తానండి ఆన్లైన్లో. అయితే చాలా పెద్ద హిప్పీ పెంచుకొని చాలా చక్కగా నీట్గా తయారవడం, బయలుదేరడం, రోడ్డు మీద తిరగడం. అయితే నాకు చదువు అంటే గొప్ప సరదా పుట్టింది. అంటే చదువుకున్న వాళ్ళకి గౌరవం పెరుగుతుందనే విషయం అర్థమైపోయింది. కాబట్టి ఫస్ట్ ఇంటర్లో బాగా చదివేవాడిని, మా ఫ్రెండ్స్ కూడా టీచింగ్ చేసేవాడిని. ఫస్ట్ ఇంటర్లో కాలేజ్ ఫస్ట్ వచ్చింది, మొత్తం కాలేజ్ అందరికీ ఫస్ట్ అనమాట. అమ్మ బాబా భలే ఉందిరా బాబు అనుకున్నాను, చదువు అంటే ఇంత గొప్పగా ఉంటుంది అనుకున్నాను. ఆ సెకండ్ ఇంటర్ కూడా చాలా కష్టపడుతుంది. అయితే ఆ ఫస్ట్ ఇంటర్లోనే ఆర్ఆర్కే మూర్తి గారి మీటింగ్కి వెళ్ళానండి. వెళ్ళేటప్పుడు దేవుని వాక్యం విని ఆల్టర్ కాల్ ఉంటుంది కదండి, ఆల్టర్ కాల్, ఆ ఆల్టర్ కాల్ అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు ఈరోజే దేవుడు మీ పాపాలు అన్ని క్షమించేస్తాడు, రండి కొత్తగా మారిపోండి అని పిలుస్తుంటే నాకు 10th క్లాస్లో బాప్తిజం తీసుకున్న మారలేకపోయాను కదా. అలా ఏదో శనివారం సినిమా చూడకూడదు అదొక్కటి మాత్రం పాటిస్తుండేవాడిని, మిగతా విషయాలు మారలేకపోయేవాడిని. కానీ ఆశ పుట్టి నేను ముందుకు వెళ్తున్నాను. మా చిన్నాన్నగారు నేను కలిసి వెళ్ళాం. మా చిన్నాన్నగారు రే నువ్వేం పాపాలు చేశారా కూర్చో అన్నారు. నేను ముందుకెళ్తుంటే నువ్వేం పాపాలు చేసావు కూర్చో అంటే లేదు చిన్న మీకు తెలియదని చెప్పేసి ముందుకెళ్ళాను. ఆర్థిక కాదు అక్కడ ప్రార్థన చేశాను, నా పాపాలు అన్ని ఒప్పుకున్నాను, క్షమించమని ప్రభుని అడిగాను. అయితే ప్రభు ఆ రోజు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ రోజు రాత్రి చాలా సంతోషంగా ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి, ఎందుకంటే నాకు నడిపింపు పాస్టర్ గారు లేరు కదండి,
ఇప్పుడు మాకు సరైన చర్చి కాలేదు, మమ్మల్ని నడిపించే పాస్టర్ లేరు, మా ఇంట్లో ఒక్క మోడల్ కూడా లేరు, ఒక్కడు కూడా ప్రభువులో నడిచేవాడు. మా చిన్నాన్నగారు మాత్రం సెవెంత్ అటెండ్ పాస్టర్ గారు, ఆయన దూరంగా ఉండేవారు ఎక్కడో, కాబట్టి ఆయన గైడెన్స్ లేదు. కాబట్టి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. మళ్ళీ సెకండ్ ఇయర్లో ఒకసారికి నాదే కాలేజ్ ఫస్ట్ అని చాలా కష్టపడి చదువుతాను, దేవుడు అక్కడ టర్నింగ్ పాయింట్ ఇచ్చాడంటే రెండు సబ్జెక్టులు మూలిపోయి. ఇంటర్లో జాగ్రఫీ ఎకనమిక్స్ కామర్స్ నాది, కాబట్టి ఎకనమిక్స్ ఎకనమిక్స్ ఇంగ్లీష్ రెండు మూలిపోయి. అప్పుడు రివర్స్, టెన్త్ క్లాస్లో పోతుంది అనుకున్నాను, ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ వస్తుంది, కాలేజ్ ఫస్ట్ వస్తుంది అనుకున్నాడు, మొత్తం పోయింది. ఫస్ట్ ప్రథమ శ్రేణిలో కనపడలేదు, ద్వితీయ శ్రేణిలో కనపడలేదు, తృతీయ శ్రేణిలో కూడా కనపడలేదు. ఇలా తలపట్టుకుని రోడ్డు మీద పడిపోయాను. బాబోయ్ ఇదేంటి, ఎంత అవమానం అనేసి అప్పుడు ప్రభువులోకి వచ్చామట. ప్రభు సన్నిధిలో గొప్ప అద్భుత కార్యం జరిగింది, ప్రభువు నన్ను మార్చాడు. అప్పుడు ఈ కొలసీ పత్రిక 3వ అధ్యాయం నాకు కనిపించింది. అక్కడి నుండి అలాగలాగ నడుస్తున్నాండి ఈ 16 నాళ్ళ క్రైస్తవ జీవితంలోకి ఆ కొలసీ పత్రిక నాకు సహాయం చేస్తుంది. అందుకోసం మీకు ఆ విషయం మాట మాటికి చెప్తాను. ఓకే, గమనించండి, ఇక్కడ మీరు క్రీస్తుతో కూడా లేకపోతే రైట్ పైన వాటిని వెతకమని పరిశుద్ధాత్మను చెప్పంటే నీ కింద ఉన్న నీ చుట్టూ ఎంత అద్భుతంగా స్పష్టంగా ఉన్నాయో పైన కూడా అంత స్పష్టంగా ఉంటాయి. వెతికితే దొరుకుతాయి కదండి, వెతకపోతే దొరకవు. నీ పైన ఉన్నాయి, పైన అంటే ఉండండి, ఎంతో పైన కాదు, పైన అంటే ఆకాశ మహాకాశాల వెనకనుకుంటారా, జస్ట్ నీ తలపైనే ఉన్నాయి అవి. హల్లెలూయా, నీ తలపైన ఇక్కడే ఉన్నాయి, అంటే నీ కింద లేవవి, అవి నీ తలపైన ఉన్నాయి. వెతకాలి, ఇక్కడే వెతకాలి. పరిశుద్ధత, ప్రేమ, క్షమాపణ, సువార్త, విజ్ఞాపన, 5 విషయాలు నాకు దొరికాయండి. ఈ ఇన్ని సంవత్సరాలు నేను వెతుకుతుంటే నాకు ఇంపార్టెంట్గా దొరికిన 5 విషయాలు ప్రేమ. అందరినీ ప్రభు ప్రేమతో ప్రేమించగలగాలి, యేసు క్రీస్తుకున్నంత ప్రేమ సంపాదించుకోవాలండి. తర్వాత యేసు క్రీస్తుకున్నంత పరిశుద్ధత సంపాదించుకోవాలి. తర్వాత యేసు క్రీస్తు లాంటి క్షమాపణ నాకు కావాలి. యేసుక్రీస్తు క్షమించినట్టు క్షమించగలగాలి. తర్వాత యేసుక్రీస్తును చెప్పినట్టుగా నేను సువార్త ప్రకటించాలి. నా సొంత సువార్త కాదండి, నా సొంత పద్ధతి కూడా కాదు, యేసుక్రీస్తు చెప్పిన పద్ధతిలో నేను సువార్త ప్రకటించాలి. నేను విజ్ఞాపన చేయాలి. ఈ 5 పైనన్న విషయాలండి నాకు ఇవన్నీ పైనన్న విషయాలు. ఈ భూమి మీద లేవు కదా, పరిశుద్ధత భూమి మీద లేదు, అది నాకంటే పైన ఉంది. క్షమాపణ భూమి మీద లేదు, పరిశుద్ధ ప్రేమ భూమి మీద లేదు, సువార్త ప్రకటించ అసలు సువార్త మనుషులకే తెలియట్లేదు. కనుక ఇవన్నీ కూడా దేవుడు పైనున్న విషయాలుగా చూపించాడు. విజ్ఞాపన ప్రార్థన, అనేకుల కోసం విజ్ఞాపన ప్రార్థించాడు. ఈ 5 విషయాలు పైనున్న విషయాలుగా నేను గమనించాను, గ్రహించాను. దేవుడు వాటిని నాకు చూపించాడు, దేవుడు వాటిని సాధన చేస్తాను. ఇక వాటి విషయంలో నేను ప్రభువుని అడుగుతున్నాను, ప్రభువా నాకు నేర్పించు ప్రభువా, నేను ప్రభా నేను నీ సన్నిధిలో నీ పోలికలోకి మారాలి ప్రభా, నీ సన్నిధిలోకి నేను నడవాలి ప్రభా, ఇవన్నీ కూడా నేను ప్రభుని అడుగుతున్నాను, దేవుడు నాకు నేర్పిస్తాడు. ఇంకా 15 విషయాలు ఉన్నాయి, ఇప్పటికి ఇది ముగిస్తాను. మొత్తం 16 విషయాలు మనం ఎన్ని రోజులు నేర్చుకుంటామో తెలియదు, కానీ ఒక్కొక్కటి నేర్చుకుందాం, కంగారు ఏం లేదు కదా, అందరూ నేర్చుకుందాం. 16 ఈరోజు మీరు కొలసీ పత్రిక 3వ అధ్యాయం కంటిన్యూస్గా చదువుతూనే ఉండండి, అలా చదువుతూనే ఉండండి, దేవుడు పరిశుద్ధాత్మ అనేక విషయాలు మీకు బయలుపరుస్తాడు. రైట్, ప్రార్థన చేద్దాం. డాక్టర్ శామ్యూయల్ గారు ప్రార్థన చేయాలని కోరుతున్నామండి. డాక్టర్ శామ్యూయల్ గారు, మేము కొలసీ పత్రిక 3వ అధ్యాయం బైబిల్ స్టడీ స్టార్ట్ చేశామండి డాక్టర్ గారు, స్టార్ట్ చేసాం. ఫస్ట్ పైన వాటిని వెదకుడి అనే మాటని కొద్దిగా ధ్యానం చేశాం. అందులో 16 విషయాలు నేను రాసుకున్నాను, ఇందులో ఒక విషయం చెప్పాను, ఇంకా 15 విషయాలు మనం రాబోయే రోజు ధ్యానం చేస్తాం. ఏ సార్? అలాగే ప్రార్థన చేయండి సార్. ప్రార్థన చేసుకుందాం అండి. మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన పరలోకపు తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధ దివ్యనామమున స్తుతులు స్తోత్రాలు. నీకే స్తుతి స్తోత్రం, ఘనత మహిమ
ప్రభావము ఆధిపత్యం అధికారం ఈ యుగములను చెల్లును గాక. ప్రభా ఈ సాయంత్రం సమయంలో ప్రభా మరి విశాలం పాస్టర్ అయ్య గారి ద్వారాగా ప్రభా మీరు మాకు నేర్పించిన ఈ అంశాలకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మరి కొలసి 3వ అధ్యాయంలో మరి పైన ఉన్న వాటినే వెతకమని చెప్పి మీరు సెలవిచ్చిన దేవా, మరి ఆ సందర్భంగా మరి 16 ఐటమ్స్ ప్రభా మాకు అయ్యగారు మాకు నేర్పిస్తారని చెప్పేసి మాకు సెలవిచ్చారు ప్రభా. వాటిలో మరి ప్రేమ, మరి పరిశుద్ధత, క్షమాపణ, సువార్త మరియు విజ్ఞాపన ప్రార్థనలు మొదలైన ప్రభా దాని గురించి చెప్పారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు వారు చెప్పినటువంటి వారి సాక్ష్యం చాలా గంభీరమైన యేసయ్య, మాకు అందరికి అటువంటి చక్కటి మరి సాక్ష్యాన్ని కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మేమందరం ప్రభ ఈ రీతిగా మరి ఎల్లప్పుడూ సాయంత్రం సమయంలో శ్యామలం పాస్ గారు అయితే చేరి ప్రభు నిన్ను ధ్యానించుకునే బాధ్యత మాకందరికి దయచేసి దీవించి ఆశీర్వదించమని, మరి కరోనా వైరస్ ప్రభ తీసివేయమని, నీ ప్రజలందరూ కాచి కాపాడి భద్రపరిచి దీవించమని, ఈ రీతిగా దివరాత్రంలో నిన్ను ధ్యానించుకుంటూ నీ నామస్మరణలో బతికే బాధ్యత ధన్యత మాకందరికి దయచేయమని ప్రభ. మరి శ్యామలం పాస్ గారు అయ్యగారే వారి ఆరోగ్యాన్ని దీవించండి, గొంతును ఆశీర్వదించండి, వారి ఆరోగ్యం దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, మమ్మల్ని అందరం దీవించమని ఏసైపుని నామం అడిగి వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. పరలోక మందిరం మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము, మేడ అపరాధము చేసేవాని మేము క్షమించు ప్రకారం అపరాధం క్షమించుము, మమ్మ శోధనలో తేకా కీడుని తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు ఈ మీటింగ్ లో కూడిన మన అందరి కుటుంబాలకు, కుటుంబాల్లో ప్రతి బిడ్డకు. ఇక్కడ కూడా కరెంట్ ఈ పెద్ద వర్షం ఉరుములు ఇస్తుంది. శాంతిమూర్తి గారు చాలా రోజులైంది చూసి. డాక్టర్ గారు అందరు రండి, ఇవాళ కొత్త కీర్తన నేర్చుకుందాం. ఆనంద్ గారు రండి, బిజీగా ఉన్నారు ఇవాళ, త్వరగా రండి ఇవాళ అందరూ. అయ్యా శాంతిమూర్తి గారు వేళ రండి. థ్యాంక్ యూ సార్. కరెంట్ పోయి ఇప్పుడు వచ్చింది, ప్రతి సాయంత్రం వర్షమే ఇప్పుడు, ఏంటో మరి. ఆశీర్వాదం గారు థ్యాంక్ యూ. సత్యరావు గారు అందరికి వెల్కమ్. రైట్ సార్. రైట్ అండి.